नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण अंडे अंदर की నిన్నా మనం చర్చించుకున్న విషయాన్ని ఎవరైనా కొంచెం రిపీట్ చేయగలుగుతారా వన్ ఆర్ టూ మినిట్స్ లో అయితే మీకు ఏం అర్థమైందో ఆ విషయం ఏమైనా హరే కృష్ణ అండి అందరికి పర్లేదు చెప్పండి ఏదో ఒకటి అర్థమైన వరకు అర్జునుడికి ఈ యుద్ధం చేయడం అనేది ఇష్టం ఉండదు అన్నమాట అందుకని కృష్ణుడితో చెప్తాడు ఇలా మా వీళ్ళందరూ నా సొంత వాళ్ళే వీళ్ళందరితో నేను యుద్ధం చేయడం వల్ల నాకు ఏమీ రాదు సో నాకు యుద్ధం చేయడం ఇష్టం లేదు జస్ట్ మేము ఈ రాజ్య భోగాల కోసం అని చెప్పి మా సొంత వాళ్ళని చంపుకోవడం వల్ల మాకేం రాదు కదా సో నాకు ఇష్టం లేదు దీని వల్ల కాన్సిక్వెన్సెస్ చెప్పారు లైక్ దీని వల్ల యుద్ధంలో అందరూ చనిపోతారు తరువాత వాళ్ళ వల్ల ఇంట్లో ఆడవాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారు దాని వల్ల వంశనాశనం జరుగుతాయి ఇలా ఇవన్నీ చెప్పారు అర్జునుడు నెక్స్ట్ అర్జునుడు వాళ్ళ ధర్మరాజు గారేమో అర్జునుడిని తిడతారనమాట తను కర్ణుడు ఏం తిట్టినా కర్ణుడిని చంపలేదని చెప్పి తిడతారు ధర్మరాజు తన బాణం గురించి తిడతారు అర్జునుడు ఒకసారి శపథం చేస్తారు నా బాణం గురించి ఎవరైనా తిడితే నాకు చాలా ఇష్టం కాబట్టి దీన్ని ఎవరైనా తిడితే వాళ్ళని నేను వధిస్తానని అర్జునుడు ప్రామిస్ చేస్తారు సో ధర్మరాజు తిట్టారని చెప్పి కృష్ణుడికి కంప్లైంట్ ఇస్తాడు అర్జునుడు లైక్ చెప్తారు చెప్తే ధర్మరాజును కూడా నువ్వు తిట్టే ఎందుకంటే రాజులకి క్షత్రియులకి ఎప్పుడు కూడా వాళ్ళని తిడితే అది అవమానం చనిపోయినట్టు భావిస్తారు కాబట్టి చెల్లుకు చెల్లు అయిపోద్దని చెప్తారు హరే కృష్ణ అది బాణం కాదమ్మా ధనుసు ధనుసు నుంచి వదులుతారు బాణం హరే కృష్ణ బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు ఇంకెవరైనా ఏమైనా చెప్తారండి జయ శ్రీకృష్ణ అమ్మ చెప్పండి ప్రభుజీ ధృతరాష్ట్రుడు తన పుత్రులు పాండవులు కలిసి ఆ కురుక్షేత్రంలో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి వెళ్ళినారు వాళ్ళు ఏం చేస్తున్నారని అడిగితే అప్పుడు అతను చెప్తాడు యుద్ధంలో అప్పుడు కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు అర్జునుడు కృష్ణునికి చెప్తాడు మీరు ఆ రథాన్ని ఇరు సేనల మధ్య రథాన్ని నిలపండి ఎవరెవరు వచ్చినారో వాళ్ళని గురించి నేను తెలుసుకోవాలి కౌరవ పక్షం నుంచి ఎవరెవరు వాళ్ళకు యుద్ధం చేసేదానికి వచ్చినారో వాళ్ళందరినీ కూడా నేను చూడాలి ఎవరెవరు వచ్చినారో అని చెప్పని చెప్తే అప్పుడు కృష్ణ భగవానుడు తన రథాన్ని ఇరుసేనల మధ్య భీష్మాచార్యుడు వాళ్ళుండే దగ్గరికే తీసుకువెళ్ళి అక్కడే ఉంచుతాడు అప్పుడు తన గురువు అయినటువంటి భీష్మాచార్యునికి అర్జునుడు అంటే అప్పుడు చూసి ఆ గౌరవభావంతో నేను అందరినీ నా గురువులు తాతలు మనములు మనమరాళ్ళు మనమళ్ళు ఇంకా తనకు సంబంధించినటువంటి బంధువర్గం అంతా కూడా ఉంది అని అర్జునుడు నేను ఎట్లా వీళ్ళను చంపేదానికి వీలు లేదు నేను చంపలేను ఈ చంపి నేను ఈ పాపం నేను ఎందుకు కట్టుకోవాలి నేను అయితే ఎవరిని కూడా చంపను ఇతరులు వచ్చి నన్ను చంపినా కూడా నేను గమ్మునే ఉంటాను నేనేమి కానీ వాళ్ళ దగ్గరికి ఎదురించను
కాబట్టి యుద్ధం చేసి ఏం సంపాదించాలి, ఏం నేను చేయాలి, అవసరం లేదు నాకు, ఈ పాపం నేను ఎందుకు కట్టుకోవాలి, ఇది ముందుగానే నాకు తెలుసుంటే, ఇక్కడికి రాకముందే తెలుసుంటే నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు, ఇప్పటికీ వీడికి వచ్చిన తర్వాత ఈ ఆలోచన వచ్చింది అని చెప్పని అర్జునుడు కృష్ణ భగవానుతో చెప్తాడు. అప్పుడు కృష్ణ భగవానుడు అది జరిగేది ఆయన లీలలే కదా, ఆయన అట్టు తిరిగి చేపించాలనే ఉద్దేశంతో ఉంటాడు. కాబట్టి ఇంకా ఆయన చెప్తాడు అందరిని చంపేస్తే ఇప్పుడు చెప్పిన చూడు అమ్మాయి చెప్పినట్లు అందరు కూడా వంశము ఇదైతుంది, కులభ్రష్టం అవుతుంది, వాళ్లకు ఎవరు పిండాలు పెట్టి వాళ్ళు ఉండరు, కాబట్టి ఆ పాపం నేనెందుకు కట్టుకోవాలి, నేనేం మూట కట్టుకోవాలి, వాళ్ళందరినీ చంపి నేనేం రాజ్యం వెళ్ళాలి, అందరు పోయిన తర్వాత నాకు ఇది అవసరమే లేదని చెప్పి తన ధనుర్బాణాలను అన్ని కూడా కింద వదిలేస్తాడు. అదిమా సరే కృష్ణ అండి చక్కగా చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొకటి, మనము పాండవుల వైపు విజయ చిహ్నాలు చూసాము, ఐదు విజయ చిహ్నాలు ఉన్నాయి అని చెప్పాము, ఈ ఐదు విజయ చిహ్నాల గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? పాంచజన్యము చెప్పండి ప్రభుజీ. సరే నేనే చెప్తాను. యాక్చువల్గా నిన్న మనము ఫస్ట్ ఏం చెప్పుకున్నామంటే శ్రీకృష్ణ భగవాను దేవాది దేవుడిగా మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోవాలి, అప్పుడే మనకి ఈ భగవద్గీతలో ఏమైతే ఉన్నదో దాన్ని అర్థం చేసుకోగలుగుతాం అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ భగవద్గీత యుద్ధ భూమిలో కృష్ణుడు అర్జునుడికి చెప్పబడింది, సో ఇది ఒకటి. నెక్స్ట్ ధృతరాష్ట్రుడి యొక్క దుర్యోధనుడి యొక్క దుర్బుద్ధి, వాళ్ళ యొక్క రాజ్యాకాంక్ష, వాళ్ళవి మనకి కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ ఏం కనిపిస్తుంది అంటే ఫస్ట్ భీష్మ పితామహ శంఖు పూరించుతారు, తర్వాత పాండవుల వైపు ఉన్న వాళ్ళందరూ కూడా శంఖు పూరించినప్పుడు పాండవుల యొక్క శంఖ ధ్వనికి, ఈ పాండవుల వైపు ఉన్న వాళ్ళ శంఖ ధ్వనికి ఈ కౌరవులకి గుండెలు బద్దలు అవుతాయి అనమాట. ఇక్కడ మనకి ఐదు విజయ చిహ్నాలు చెప్పారు. ఎందుకంటే పాండవుల దగ్గర ఏమేమి ఉన్నాయి, దివ్యమైన శంఖాలు ఉన్నాయి, దివ్యమైన రథం ఉంది అర్జునుడి దగ్గర, ఇంకా కృష్ణ భగవానుడు ఉన్నాడు పాండవుల వైపు. ఇంకా కృష్ణ భగవానుడు అంటే విష్ణుమూర్తి ఎక్కడున్నాడో లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది, సో ఆ విజయానికి చిహ్నం అనమాట. నెక్స్ట్ అర్జునుడి యొక్క రథం మీద కపిధ్వజము ఉంది. కపిధ్వజము అంటే వాళ్ళ యొక్క జెండా ఏదైతే పెట్టుకుని ఉన్నారో ఆ జెండా మీద హనుమంతుడు కూర్చొని ఉన్నారు అనమాట. సో ఇవన్నీ పాండవుల వైపు ఉన్నాయి కాబట్టి ఇవి పాండవుల యొక్క విజయ చిహ్నాలు. ఇంకొకటి దుర్యోధనుడు పాండవుల వైపు ఉన్న వాళ్ళందరి గురించి చెప్తాడు, కానీ అసలు కృష్ణ భగవానుడి గురించే చెప్పడనమాట. అంటే అసలు కృష్ణ భగవాన్ని దుర్యోధనుడు అసలు పట్టించుకోవటం లేదు, అదొక విషయము. ఇంకొకటి ఏంటంటే ఈ ఏదైతే ఇద్దరు సైన్యాల మధ్య రథాన్ని నిలిపినప్పుడు అటువైపు కౌరవుల వైపు ఉన్న ఫస్ట్ భీష్మ పితామహల్ని ద్రోణాచార్యుల్ని చూసిన తర్వాత, తర్వాత ఆ వెనుక ఉన్న వాళ్ళందరినీ చూసిన తర్వాత అర్జునుడి యొక్క హృదయము ద్రవించిపోతుంది అనమాట. వీళ్ళందరూ నా వాళ్లే కదా, వీళ్ళందరినీ నేను చంపాలని చెప్పి అతనికి ఈ అధ్యాయంలో మనం నాలుగు చూస్తాము. అదేంటంటే ఫస్ట్ ఏం చూస్తాము, అతనికి కరుణకు లోన్ అవుతాడు. రెండు, తను వీళ్ళందరినీ చంపిన తర్వాత రాజ్యం వచ్చినా కూడా తనకి ఎటువంటి సంతోషం కానీ ఆనందం కానీ ఉండదు అని చెప్తారనమాట. అది రెండు. మళ్ళీ మూడోది ఏం చెప్తారంటే ఈ పాపం వస్తుంది, వీళ్ళని చంపడం మూలాన నాకు పాపం వస్తుంది. మళ్ళీ నాలుగోది ఏం చెప్తాడు, కుటుంబ సంప్రదాయాలన్నీ పాడైపోతాయి కాబట్టి నేను యుద్ధం చేయను అని చెప్తాడు అనమాట. ఇది నిన్నటి అధ్యాయంలో మనం చూసిన విషయాలు. ఇంకా ఈ రోజు అధ్యాయము రెండో అధ్యాయము, దీన్ని సాంఖ్య యోగము లేదా గీతాసారము అని అంటారు. గీతాసారము అని ఎందుకు అంటారంటే భగవద్గీతలో ఏదైతే ఇప్పుడు ఈ రెండో అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఏవైతే చెప్పబడినాయో వాటన్నిటిని కూడా కొంచెం కొంచెంగా వీటి ఈ అధ్యాయంలో మనకి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. మనకు కొంచెం కొంచెంగా దీనిలో చూస్తాం, ఈ రెండో అధ్యాయంలో చూస్తాం అనమాట. దానికోసమనే దీన్ని గీతాసారము అని చెప్తారు. ఇంకా దీనిలో ఏం చెప్తారంటే గురువు యొక్క ప్రాముఖ్యత చెప్తారు, మళ్ళీ మనం ఎవరో చెప్తారు, మనం చేయవలసిన పనుల గురించి చెప్తారు, మన బుద్ధిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తారు, ఆత్మ గురించి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట.
సో ఫస్ట్ నిన్నటి అధ్యాయంలో లాస్ట్ శ్లోకం నుంచి మొదలు పెడదాం. 66వ శ్లోకం. సంజయ్ వాచ ఏవం ముక్తార్జున సంకే రథోపస్థవిప అవిసద్ విసృజ్యసరం చాపం శోక సంవిఘ్న మానస. సంజయుడు పలికాడు రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుర్బాణాలను పక్కకు పడేసి దుఃఖము చే మనసు ఉద్రిక్తము కాగా గదంలో కూర్చుండిపోయాడు అని చెప్తున్నాడు. ఎవరు? సంజయుడు, ధృతరాష్ట్రుడు చెప్తున్నారు అనమాట. అర్జునుడు తన ధనుర్బాణాలన్నీ వదిలేసి కూర్చుండిపోయాడు, యుద్ధం చేయను అని చెప్పి కూర్చుండిపోయాడు అని చెప్తాడు అనమాట. ఈ కూర్చున్న పోయాడు అని చెప్పిన వాళ్ళనే యాక్చువల్ గా చూస్తే ధృతరాష్ట్రుడికి చాలా సంతోషం కూడా వేస్తుంది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ సంజయుడు చెప్పిన శ్లోకాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే అతని మనసులో భావాలను సంజయుడు గ్రహించగలుగుతాడు. అమ్మయ్య అంటే అర్జునుడికి యుద్ధం చేయను అంటున్నాడు కాబట్టి వీళ్ళు వెళ్ళిపోతారు, ఇంకా యుద్ధం ఉండదు, మాకే రాజ్యం అని చెప్పి అతను ఆ నిమిషమే అనుకుంటాడు. ఆ విషయాన్ని సంజయుడు గ్రహిస్తాడు అనమాట. సో ఇప్పుడు ఈ చాప్టర్ 2వ అధ్యాయంలో ఫస్ట్ శ్లోకం కూడా సంజయుడే చెప్తాడు. తమ్ తదా కృపయ విష్ణు అశ్రు పూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. సంజయుడు పలికాడు మనసు కృంగిన వాడే కళ్ళలో అశ్రువులు నిండి కృపాపూర్ణుడైనట్టు అర్జును చూసి మధుసూదనుడు ఈ మాటలు పలికాడు. సో శ్రీకృష్ణుడు పలికాడు, సంజయ్ చెప్తున్నాడు అనమాట. సో అలాగా దుఃఖంతో కళ్ళ నిండా నీళ్లు పెట్టేసుకొని అంత బాధతో కూర్చున్న అర్జునుడు చూసి శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పటం మొదలు పెట్టాడు అని చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్పాడో చూద్దాము. శ్రీ భగవాను వాచ. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. భగవాను వాచ అని వచ్చింది. ఇప్పటి దాకా మనం ఏమేమి ఉవాచలు చూసాము? ధృతరాష్ట్ర ఉవాచ, సంజయ్ ఉవాచ, అర్జున ఉవాచ. ఉవాచ అంటే పలకడం అనమాట, చెప్పడము. కానీ ఇక్కడ కృష్ణ ఉవాచ అనలేదు, శ్రీకృష్ణ ఉవాచ అని కూడా అనలేదు. ఏమని చెప్పారు? భగవాను వాచ అని చెప్పారు. భగవాను వాచ అని ఎందుకు చెప్పారు అంటే ఆయన అందరికంటే దేవాది దేవుడు అనమాట. అందరి దేవతల కంటే అందరికంటే ఆయనే పెద్ద, ఆయనే హెడ్ అని చెప్పడానికి ఇక్కడ మనకు ఒక ప్రూఫ్ కనిపిస్తుంది అనమాట. అదే భగవాన్. భగవాన్ అంటే అన్ని కూడా తన దగ్గరే ఉంటాయి. ఈ భగవాన్ అనే పదానికి వ్యాస మహర్షి యొక్క తండ్రి గారైన పరాశరముని ఒక డెఫినేషన్ ఇస్తారనమాట. అంటే ఈ భగవాన్ కు ఉండవలసిన లక్షణాల గురించి చెప్పడం జరిగింది అనమాట. ఈ భగవాన్ అనేవ అంటే ఆరు ముఖ్యమైన లక్షణాలు, ఆరు లక్షణాలు ఉంటాయి అనమాట. అంటే ఆ ఆరు లక్షణాలు ఉన్న అతనికి మన భగవాన్ అని చెప్పొచ్చు అని పరాశరముని చెప్తారనమాట. ఆ ఆరు లక్షణాలు ఏంటి అంటే సంపూర్ణ ఐశ్వర్యం. సంపూర్ణ ఐశ్వర్యం అంటే ఆల్ వెల్త్. నెక్స్ట్ సంపూర్ణ బలం, ఆల్ స్ట్రాంగ్, అంతకంటే బలవంతుడు. ఇంకా ఆల్ కీర్తి, సంపూర్ణ కీర్తి అంటే ఆల్ ఫేమ్ అనమాట. నెక్స్ట్ సంపూర్ణ అందం, చాలా బ్యూటీ ఉంటారు. ఇంకా జ్ఞానం, చాలా జ్ఞానం కలిగి ఉంటారు. సంపూర్ణ జ్ఞానం అంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎన్ని ఉన్నా కూడా సంపూర్ణ వైరాగ్యం ఉంటుంది. సంయోగం అంటే రినౌన్సియేషన్ అనమాట. సంపూర్ణంగా కలిగి ఆరు లక్షణాలు ఉన్న వాళ్ళని భగవాన్ అని పిలుస్తారు. ఈ భగవాన్ అందుకోసమని ఇతనికి ఇక్కడ మనం భగవద్గీతలో భగవాను వాచ అని చెప్పబడింది అనమాట. సో శ్రీకృష్ణ భగవాన్ దేవాది దేవుడిగా ఇక్కడ మనకి ఇంకొకసారి చెప్పడం జరిగింది. ఇంకొకటి కృష్ణ అంటే అందరినీ ఆకర్షించేవాడు అనమాట. కృష్ణ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటంటే ఆల్ అట్రాక్టివ్, చాలా ఆకర్షణీయంగా ఉంటాడు అని అర్థం. సో ఇప్పుడు ఇంకా భగవానుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. కుతస్మాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అసర్వ్యం అకీర్తికరం అర్జున. శ్రీ భగవానుడు పలికాడు, అర్జున నీకు ఈ కల్మషాలు ఎక్కడి నుంచి వచ్చాయి? జీవితం విలువలు తెలిసిన వారికి ఏమాత్రము తగినవి కావు, అవి ఉన్నత లోకాలను కలుగచేయవు, పైగా అపకీర్తిని కలిగిస్తాయి అని చెప్పారు. ఏమని చెప్పారు? నీకు ఈ కల్మషాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నీవు ఎంతో యుద్ధ వీరుడివి, ఎంతో వీరుడివి, ఎన్నో ఎన్నో ఎంతో మంది పెద్ద పెద్ద రాజులతో దేవతలతో కూడా యుద్ధం చేసి గెలిచావు, అయినా కూడా నీకు ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఈ కల్మశాలను నీకు ఎందుకు వచ్చాయి? ఈ నీలాంటి యోధుడికి ఇవి తగినవి కాదు అని చెప్తున్నారు అనమాట. ఇంకా నీకు చాలా అపకీర్తి కూడా వస్తుంది. ఇప్పటి వరకు అర్జునుడు అంటే అందరూ చాలా గొప్పగా చూశాడు, కానీ ఇప్పుడు నీ కీర్తి అంతా కూడా నాశనం అయిపోతుంది, నీకు అపకీర్తి వస్తుంది అని చెప్తారు అనమాట. ఇంకా ఏం చెప్పారంటే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్తో తిష్ట పరంతప. ఓ పార్థ, ఈ పతన కారణమైన నపుసత్వానికి లొంగకు, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇటువంటి హృదయ దౌర్బల్యాన్ని విడిచి పెట్టి లేదు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇంకా చాలా గట్టిగా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు అనమాట. అంటే అర్జునుడికి కొంచెం రోషం వచ్చేలాగా, పౌరుషం వచ్చేలాగా అర్జునుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నపుంసత్వాన్ని వదిలేసేయి అంటున్నారు. అంటే ఇతను అజ్ఞాతవాసంలో బృహన్నెల లాగా కూడా యాక్ట్ ఉన్నాడు కదా. సో నీకు ఇంకా లక్షణాలు ఉన్నట్టున్నాయి, ఫస్ట్ వాటి అన్నిటిని వదిలేసేయి, నువ్వు ఇక్కడ ధైర్యంగా ఉండు, ధైర్యంగా వదిలేసి యుద్ధం చెయ్యి అని చెప్తున్నారు అనమాట. నీ హృదయం ఏదైతే దౌర్బల్యంతో నిండిపోయిందో దాన్ని తీసేసేయి అని చెప్తున్నారు. Thank you.
దానికి అర్జునుడు ఏం చెప్తున్నాడో చూద్దాము. అర్జున వాచ కదం భీష్మ మహం సంకే ద్రోణం చ మధుసూదన నిషుభి ప్రత్యుసామి పూజార్హావరి సూదన. అర్జును పలికాడు, ఓ శత్రు సంహార, ఓ మధుసూదన, నాకు పూజనీయుల లాంటి భీష్మ ద్రోణుల వంటి వారి యుద్ధంలో నేను ఎట్లా బాణాలతో ఎదుర్కొనగలను అంటున్నాడు. ఇంకా ఉద్యమంలో ఉన్నాడనమాట. ప్లీజ్ అందరూ కొంచెం మ్యూట్ చేసుకోరా. అదే మోడ్ లో ఉన్నారు. నేను ఎట్లా యుద్ధం చేస్తాను నా వాళ్ళు ఇంకేమంటున్నాడు, శత్రు సంహార. ఇక్కడ ఈ రెండు పదాలు చెప్పాడు, మధుసూదన. మధుసూదన అంటే మధు అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి కృష్ణుడికి ఈ పేరు వచ్చింది అనమాట. సో ఇక్కడ అర్జునుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే, నా లోపల ఉన్నటువంటి రాక్షసమైన ఆలోచనను కూడా నువ్వు సంహరించు అని కూడా ఇంత ఇన్నర్ గా ఒక అర్థం ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాడు, శత్రు సంహార అని చెప్పారు. నువ్వు శత్రువులను సంహరించేవాడివి, కానీ ఇప్పుడు నేనేం చేయాలి, నువ్వు మాతో శత్రువులనే సంహరించావు, నేనేం చేయాలి ఇప్పుడు, నేను నా వాళ్ళని సంహరించాలి. అది నా తాతగారైన భీష్మ పితామహులు, నా గురువు గారైన ద్రోణాచార్యుని నేను చంపేయాలి. నువ్వు శత్రువులు మాత్రమే చంపేశావు అని చెప్తున్నారు అనమాట. నీ నువ్వేమన్నా మీ గురువు గారైన సందీపముని కానీ మీ తాతగారుని కానీ ఏమన్నా నువ్వు చంపేస్తావా? లేదు కదా, కానీ నన్ను మాత్రం ఎందుకు నా వాళ్ళని చంపమంటున్నావు అని అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. అంటే తనంత బలంగా ఉంది, తన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదు అని అనుకుంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, గురుని హత్వాని మహానుభావం శ్రేయం భోక్తుం వైష్ణం అపిహలోకే హత్వార్థ కామాస్తు గురుని హైవ గుంజీయ భోగాన్ రుద్ర ప్రతిగ్ధాన్. నా గురువులైనట్టి మహానుభావులు ప్రాణాలను పణంగా పెట్టి జీవించటం కంటే భిక్షమైతే ఈ లోకంలో జీవించటం ఉత్తమం. ప్రాపంచిక లాభాలను కోరుకున్నప్పటికీ వారు పెద్దలే, వారిని వధిస్తే మేము అనుభవించేది సమస్తము రక్త కళింకితం అవుతుంది. ఇంకా ఏం చెప్తున్నారంటే, అర్జునుడు ఇంకా చెప్తున్నాడు అనమాట, ఇది ఫిఫ్త్ రీజన్ ఒక్కడ వస్తుంది అనమాట. నాలుగు కారణాలేమో మొదటి అధ్యాయంలో చెప్తాడు, ఐదో కారణమేమో ఈ అధ్యాయంలో చెప్తాడు అనమాట. ఇంకా ఏం చెప్తున్నాడు, నేను మా గురువు గారిని మా తాతగారు వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా చంపను, వాళ్ళని చంపడం కంటే కూడా నేను మిచ్చమెత్తుకుని నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళి మిచ్చమెత్తుకుని బతుకుతాను, నేను క్షత్రుడు అనే విషయం నేను మర్చిపోతాను. నేను కానీ నాకు ఏదైతే ప్రాపంచిక లాభాలు, ఏదైతే ఈ రాజ్యం కోసం నేను ఏదైతే యుద్ధం చేయాల్సి వస్తుందో నా వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చంపను అని చెప్తున్నారు అనమాట. చంపి నేను రక్త కళింకితం కాను అని చెప్తున్నారు. ఇక్కడ చాలా గట్టిగా ఉన్నాడు అనమాట అర్జునుడు. ఇంకేం చెప్తున్నారు, నా చేదర్శిరన్ను గరియో ఎదేవా జయేయో ఎదివానో జయేయుః యానేవ హత్వా నచి జీవిషామః స్తేవ స్థితా ప్రముఖే దాతరాష్ట్రాన్. వారిని జయించటము లేదా వారిచే జయించబడటం అనే వాటిలో ఏది ఉత్తమమో కూడా నాకు తెలియదు. ధృతరాష్ట్రుని పుత్రులు వధిస్తే మేము ఇక జీవించడం వ్యర్థం, అయినా వారు ఇప్పుడు యుద్ధరంగంలో మాయత నిలిచి ఉన్నారు. ఇంకేం చెప్తున్నారు, ఇప్పుడు దాకా భీష్ముడు ద్రోణుడి గురించి చెప్పారు కదా, ఇప్పుడు ధృతరాష్ట్ర పుత్రులు చెప్తున్నారు అనమాట, మేము గెలవడమో లేకపోతే వారు గెలవడం అన్న విషయం పక్కన పెట్టేసాయి, వాటిలో ఏది ఉత్తమమో కూడా నాకు తెలియదు, వాళ్ళు గెలవటం మంచిదా నేను గెలవటం మంచిదో కూడా నాకు తెలియదు. అంటే ఇప్పుడు దాకేమో తన యుద్ధంలో గెలవాలనే వచ్చాడు, కానీ ఇక్కడికి వచ్చి అందరిని చూసాక తన మొత్తం కూడా మారిపోయింది అనమాట, తన మనసు అంతా కూడా. ఏం చెప్తున్నాడు, మేము గెలుస్తామా వాళ్ళు గెలుస్తాం వీళ్ళు గెలుస్తాం ఏది మంచిదో కూడా నాకు తెలియటం లేదు. దుర్గాష్ట్రం పుత్రుల్ని వధిస్తే మాకు ఏమొస్తుంది, నాకు జీవించుండటం కూడా వ్యర్థము అని చెప్పి ఇంకా తను ఏదైతే ఉన్నాడో ఇంకా అదే మోడ్ లో ఉన్నాడు అనమాట. ఇంకా అర్జునుడు అదే విషయాన్ని పదే పదే చెప్తున్నాడు. రోజు స్టార్ట్ చేస్తా, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సంహూఢచేత యచ్చేయం సా నిశ్చితం బ్రూహి తన్మే శిష్య సేహాం సాది మాం త్వాం ప్రపన్నం. లోభం అనే దోషము కారణంగా నేనిప్పుడు నా ధర్మ విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయాను. నాకు ఏది ఉత్తమమో నిశ్చయముగా చెప్పమని ఈ స్థితిలో నిన్ను నేను అడుగుతున్నాను. నేనిప్పుడు నీ శిష్యుడను శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశము చేయవలసింది. ఇప్పుడు ఇది ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది టర్నింగ్ పాయింట్, ఇది ఈ శ్లోకము ఈ టర్నింగ్ పాయింట్ అనమాట. ఏం చెప్తున్నాడు ఇప్పుడు, లోభం అనే దోషంతో నేను మొత్తం అసలు నాకు ఏది మంచి ఏది చెడు ఏం తెలియటం లేదు, నేను చాలా మోహం చెందున్నాను, నేను చాలా శాంతిని కోల్పోయి ఉన్నాను, నేను ఏది మంచో నాకు తెలియటం లేదు, కాబట్టి నేను ఇప్పుడు శరణాగతి అవుతున్నాను, నేను ఇప్పుడు నువ్వు నన్ను శిష్యుడిగా స్వీకరించు, అంటే నువ్వు ఇప్పటి నుంచి నా గురువువి, కాబట్టి నాకు ఏది మంచిదో మార్గ నిర్దేశం చెయ్యవని అడుగుతున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్జునుడికే కాదు, మన జీవితంలో కూడా మనకి
ఎప్పుడైనా సరే ఇలాంటి కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడు ఏది మంచిదో ఏది చెడుదో తెలియని పరిస్థితుల్లో మనం కూడా ఎవరిని ఒక మంచి ప్రామాణికమైన గురువుని శరణాగతి తీసుకోవాలి. అప్పుడే మనకి సరైన మార్గం దొరుకుతుంది అనమాట. లేదు గురువు దొరికే పరిస్థితి లేదు అంటే ఇప్పుడు ఈ భగవద్గీత లాంటి పుస్తకంలో కూడా మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. సో మనం ఏదైతే కన్ఫ్యూజన్ లో ఉంటామో అప్పుడు మనం మాత్రం కంపల్సరీ ఏదో ఒక శరణాగతి తీసుకోవాలి. అదే ఇక్కడ అర్జునుడు కూడా చేశాడు. ఇప్పటిదాకా ఏంటి అర్జునుడు కృష్ణుడు వాళ్ళిద్దరి మధ్య బంధం ఏంటి, ఇద్దరు స్నేహితులు, మళ్ళీ భావ భావమర్ది ఇదే ఉంది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, అవన్నీ కాదు, అవన్నీ పక్కన పెట్టేసాయి, నేను ఇప్పుడు నేను శిష్యుడను, నేను నిన్ను శరణాగతి తీసుకుంటున్నాను, నేను మోహన్ చెందున్నా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, నేను మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నాను, సో నాకు ఇప్పుడు నువ్వే దారి చూపు, నువ్వు ఎలా చెప్తే అలా వింటాను అని చెప్పి అర్జునుడు శరణాగతి అయ్యాడనమాట. ఇది అత్యంత బుద్ధివంతుల యొక్క చాలా మంచి లక్షణం అనమాట. సో మనకేమి తోచనప్పుడు, మనకి ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలని తెలియనప్పుడు మనం ఇట్లా ఒక ప్రామాణికమైన గురువుని ఆశ్రయించడం అనేది చాలా ఉత్తమమైన పని అనమాట. అంటే ఏంటంటే శరణాగతి అంటే ఏంటంటే నేర్చుకోవాలని తెలుసుకోవాలని కుతూహలం అనమాట. ఏది మంచిది ఏది చెడ్డ అని తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మన బలహీనతలను అంగీకరించాలి. ఇక్కడ అర్జునుడు కూడా బలహీనతలు అంగీకరించాడు కదా, నాకేం చేయాలో తెలియట్లేదు, నేనంత మోహం చెందున్నాను, నా హృదయం అంతా ద్రవించిపోతుంది అని తన యొక్క ఏవైతే తన వీక్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ చెప్తున్నాడు. సో మనం కూడా ఎప్పుడైతే మనకి ఇలాంటి పరిస్థితి వస్తుందో మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. మనకి ఏవైతే ఈ క్వాలిటీస్ చెడు క్వాలిటీస్ ఉన్నాయో వాటిని ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేసినప్పుడే మనం వేరే వాళ్ళని శరణాగతి తీసుకుంటాం అనమాట. మనం అవన్నీ దాచుకుని ఉన్నామంటే మనకే డేంజర్ అవుతుంది తప్ప దానివల్ల మనం ఏమి ఉద్ధరించబడము. ఇంకా ఏం చేయాలి, మన బలహీనతలను అంగీకరించి అణుకువతో ఒక ప్రామాణికమైన గురువుని ఆశ్రయించాలన్నమాట. అర్జునుడు ఎలాగైతే కృష్ణుని ఆశ్రయించాడు అలాగా. ఇప్పుడు ఏమవుతుందంటే విఫలాలు మరియు బలహీనతలను అంగీకరించే ధైర్యం నమ్రత ఉంటాయి. ఈ నమ్ర ఏదైతే మనకైతే ఏదైతే వీక్ పాయింట్స్ ఉన్నాయి, లేదా మనకి ఇప్పుడు ఏదైతే బలహీనతలు ఉన్నాయి, వాటిని విఫలాలు ఉన్నాయి, మనం ఏదైతే ఫెయిల్యూర్ అయ్యామో, ఈ విషయాలన్నింటినీ మనం ఫస్ట్ అంగీకరించగలిగితే ఒక విజయం సాధించినట్టే అనమాట. అంటే మనం ఒప్పుకోగలిగితే, ఆ ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలి, మనం ధైర్యంతో వినమ్రతతో మనం ఒకళ్ళ ఎవరైతే మనకి గురువుగా అనిపిస్తారో, మనకు కరెక్ట్ గా గైడెన్స్ ఇస్తారో అనిపిస్తారో వాళ్ళ దగ్గర మనము చెప్పొచ్చు అనమాట. వాళ్ళ దగ్గర మనము సజెషన్స్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇలా చేయడం మూలన ఏమవుతుందంటే మనం జీవితంలో సఫలం సాధిస్తాం అనమాట, విజయం సాధిస్తాము. అయితే మనం ఇప్పుడు జనరల్ గా బయట ప్రపంచంలో చూసామనుకోండి, మనం దేనిలోనైనా విజయం సాధించాము, మంచి అచీవ్ అయ్యామనుకోండి, చాలా మంది చెప్తారనమాట, ఈ అచీవ్మెంట్ కి నేనే కారణం, వీటికి నేనే సలహాలు ఇచ్చాను, నేనే ప్రోత్సహించాను, లేదా నేనే హెల్ప్ చేశాను, అది చేశాను ఇది చేశాను ఎన్నో చెప్తారనమాట. అదే మనిషి ఫెయిల్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఎవరు ఏం మాట్లాడరు, అసలు మాకు తెలియనే తెలీదు, వాడే వాడి కర్మ కొద్ది చేసుకున్నాడు కాబట్టి వాడే అనుభవిస్తున్నాడు అని అంటారనమాట. సో ఇది యొక్క లోకం యొక్క పోకడ ఇలా ఉంటుంది. కాబట్టి మనకి ఇవన్నీ వీటితో అవసరం లేదు. మనం ఉన్న పరిస్థితి ఏంటి మనం చూసుకుని, మనం ఎక్కడ ప్రామాణిక గురువుతో లేదంటే భగవద్గీత దాన్ని అలా సరణ తీసుకోవాలన్నమాట. తీసుకోవడం వలన మనం ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో, మన బాధలు ఉన్నాయో, మన కష్టాలు ఉన్నాయో, వాటికి పరిష్కారం దొరుకుతుంది. ఈ విషయం ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ గా ఉందన్నమాట ఈ 7th శ్లోకం. నెక్స్ట్ 8th, నహి ప్రవశ్యామి మమ పునరుద్యాత్ యచ్చోకం ఇచ్చోషం ఇంద్రియాణాం అవాప్య భూమ అస్పత్న వృద్ధం రాజాం సురాణాం అధిచాధిపత్యం. నా ఇంద్రియాలు శోషింప చేసినప్పటికీ దుఃఖాలు తొలగించుకునే మార్గం నాకు కనబడటం లేదు. దేవతల స్వర్గాధిపత్యం లాగా సంపదను శత్రురహితమైన రాజ్యం దొరికినప్పటికీ దాన్ని నేను తొలగించుకోలేను. ఇంకా ఏం చెప్తున్నాడంటే అదే ఇంద్రియాలు బాధలని నేను లేదు, ఇవి నాకు అవసరం లేదు, ఈ రాజ్యం వద్దు, ఈ శత్రురహితం వద్దు, నాకు ఈ దరిద్ర ఈ భూమి మీద ఏం లభించినా కూడా నాకు వద్దు అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఏవ ముక్త ఋషికేశ గుడా కేశాం పరంతప నయోచైది గోవింద ముక్త్వా తూష్టింబభూవః. సంజయుడు పలికాడు, శత్రువులను తరింప చేసే అర్జునుడు ఈ విధముగా చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడితో గోవింద నేను యుద్ధము చేయను అని పలికి మౌనం వహించాడంట ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, పరంతప గుడాకే పరంతప అని చెప్తున్నాడు. పరంతప అంటే శత్రువులను జయించగలిగే ధైర్యం ఉన్న అర్జునుడే ఇంకా చెప్తున్నాడు అనమాట, నేను ఇంకా యుద్ధం అయితే చెయ్యను, నువ్వేం చెప్తే అదే చేస్తానని కామ్గా ఊరుకుడిపోయాడంట. ఇంకా ఏం చెప్తున్నాడు సంజయుడు, తమువాచ ఋషికేశం ప్రహసన్నివ భారత సేనయోర్ భయోర్ మధ్య విషీదంతమిదం వచః. ఓ భరత వంశీయుడా, ఇరు సేనుల మధ్య శ్రీకృష్ణుడు నవ్వుతూ అప్పుడు దుఃఖితుడైన అర్జునుడితో ఈ విధముగా పలికాడు.
సో అది సంజయుడు చెప్తున్నాడు అనమాట ధృతరాష్ట్రుడికి. ఏమని చెప్తున్నాడంటే ఇంకా అర్జునుడు చెప్పడం అయిపోయింది, ఇంకా నేను శరణాగతి అయిపోయాను, ఇంకా నేను ఏం చేయలేను, అంటే నేను బుర్ర పెట్టి ఇంకా ఆలోచించడం మానేశాను, ఇప్పుడు నీకు శరణాగతి అయ్యాను, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను, కానీ నాకైతే యుద్ధం చేయాలనిపించట్లేదు, ఇంకా ఇదైతే చెప్తున్నాడు అనమాట, నేను నాకైతే యుద్ధం చేయాలనిపించట్లేదు కానీ నువ్వేం చెప్తే అది వింటానని చెప్పి మౌనం వదిలించాడు. ఇలా అన్న తర్వాత కృష్ణ భగవానుడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు శ్రీ భగవాను వాచ, ఇప్పుడు మనకి నిజమైన భగవద్గీత స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు దాకా ఇది ఏదైతే భగవంతుడు చెప్పే భగవద్గీతకి ఉపోద్ఘాతం లాంటిది అనమాట, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నంతా కూడా ఉపోద్ఘాతం లాంటిది. ఇప్పుడు భగవంతుడు భగవద్గీత గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు. యాక్చువల్ గా మీకు ఇంతకు చెప్పడం మర్చిపోయాను, ఈ అధ్యాయాన్ని మనము 5 విభాగాలుగా విభజించుకోవచ్చు అనమాట. ఈ 2వ అధ్యాయాన్ని ఈ సాంఖ్య యోగాన్ని 5 విభాగాలుగా విభజించుకున్నప్పుడు 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు అర్జును యొక్క విషాదము మరియు శరణాగతి అనమాట. ఈ 10 శ్లోకాల వరకు అది ఉంటుంది. నెక్స్ట్ 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు భగవానుడు ఆత్మజ్ఞానం గురించి బోధించడం జరుగుతుంది. నెక్స్ట్ 3వ విభాగము 31 నుంచి 38 వరకు కర్మయోగము లేదా స్వధర్మం గురించి బోధిస్తాడు అనమాట. కర్మయోగము లేదా స్వధర్మం గురించి ఈ 3 పార్ట్లో బోధిస్తాడు. ఇంకా 4వ దానిలో ఏం చెప్తాడు అంటే 39వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు బుద్ధి యోగం గురించి చెప్తాడు. అంటే ఈ బుద్ధిని ఉపయోగించి కర్మను ఎలా చేయాలి అనేది ఈ శ్లోకాల్లో చెప్పబడుతుంది అనమాట. 54 నుంచి 72 వరకు స్థిత ప్రజ్ఞుడి గురించి చెప్పడం జరుగుతుంది. ఇలాగా ఈ అధ్యాయాన్ని 5 విభాగాలుగా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అదేంటి భగవంతుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడో వెళ్ళి ఏమో చెప్తున్నాడు ఏంటి అనిపిస్తుంది. ఇలా మనం విభజించుకున్నప్పుడు ఇలా ఏ టాపిక్ నుంచి ఏ టాపిక్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట క్లియర్ గా. నెక్స్ట్ 11వ శ్లోక శ్రీ భగవాను వాచ అసోచ్వానన్వసోచస్వం ప్రజ్ఞావాదాంచ భాషతే గతాసూన గతాసూంచ నాను సోచంతి పండితాః. శ్రీ భగవానుడు పలికాడు, పాండిత్యంతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగిన విషయాల గురించి దుఃఖిస్తున్నావు. వివేకులు జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖించరు. ఇంకేం చెప్తున్నారంటే భగవానుడు ఇప్పుడే చెప్పడం స్టార్ట్ చేశాడనమాట. ఏం చెప్తున్నాడు, అదే గురుస్థానం స్వీకరించిన భగవానుడు ఇప్పుడు అర్జునుడికి ఈ గీతోపదేశం మొత్తం చేస్తాడనమాట. ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే నువ్వు దేని గురించి అయితే దుఃఖించకూడదో దాని గురించి దుఃఖిస్తున్నావు అని చెప్పి మనకి ఆత్మ గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఫస్ట్ ఆత్మ గురించి చెప్పడం మొదలు పెడతాడనమాట. నువ్వు వివేకవంతులు జీవించున్న వాళ్ళ గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖించరు అని చెప్తున్నారు. ఎందుకు అలా చెప్పారో మనం ఇప్పుడు చూద్దాము. నత్వే వాహం జాతు నాశం నత్వం నేమే చ నాదిపా నచైవన భవిష్యామా సర్వే వయమతః పరం. నేను కానీ నీవు కానీ రాజులందరూ కానీ నిలిచి ఉండని సమయం ఏది లేదు, భవిష్యత్తులో కూడా మనం ఎవరమూ ఉండకపోము అంటున్నారు. ఏమని చెప్తున్నారంటే నేను నువ్వు ఈ రాజులందరూ ఎవరైతే చనిపోతారో నువ్వు బాధపడుతున్నావో వాళ్ళందరూ కూడా ఇంతకు ముందు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉన్నారు అని చెప్తున్నారు. అంటే తన ఆత్మ గురించి చెప్తున్నాడు అనమాట. ఆత్మ గురించి చెప్పడం మొదలు పెట్టారు భగవానుడు. ఇంకేం దేహి నోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జదా తదా దేహాంతర ప్రాప్తి ధీర సత్రన ముఖ్యతి. దేహదారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళుతున్నట్లుగానే మరణం తర్వాత వేరొక దేహంలోనికి వెళ్తాడు. ఇటువంటి మార్పుచే ధీరుడు మోహం చెందడు. ఏం చెప్తున్నాడు భగవానుడు, ఈ దేహదారి ఎవరైతే ఈ దేహాన్ని ధరించి ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ పుడతారు, పుట్టినప్పటి నుంచి పెద్ద అవుతారు, మళ్ళీ అక్కడి నుంచి ముసలితనానికి వెళ్తారు, ఈ క్రమ తర్వాత ముసలితనం నుంచి మరణిస్తారు. ఇది అనేది అత్యంత మామూలైన విషయము. తర్వాత మళ్ళీ ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఈ వేరొక దేహంలోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు అనమాట. ఇలాంటి మార్పులకి ఎప్పుడు ఎవరు మోహం చెందరు, తెలివైన వాళ్ళు మోహం చెందరు అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఇంకొక విషయం ఏం చేసుకోవాలంటే జనరల్ గా ప్రతి జీవిలోనూ 6 రకాల దశలు ఉంటాయి అన్నమాట. 6 రకాల దశలు ఏంటంటే ఫస్ట్ పుడతాము, ఫస్ట్ పుట్టిన తర్వాత కొన్ని రోజులు పెరుగుతాం అన్నమాట. పెరగడం అయిపోయిన తర్వాత పెరగడము అనేది ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత మనము మనలాంటి ఇంకొక జీవిని మనము ఉత్పత్తి చేస్తాం అన్నమాట, అది 3వ దశ. ఆ తర్వాత కొన్ని రోజులు అలాగే ఉండిపోతాము కొంత వయసు వరకు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ క్షీణించడం మొదలు పెడతాము, అది 5. ముసలితనం వచ్చేస్తుంది, ముసలితనం అయిపోయిన తర్వాత 6 చనిపోతాము. ఇది అనేది ఈ జీవిత క్రమం అందరికీ ప్రతి ఒక్కరికి తప్పకుండా ఉండేది అనమాట. కావాలంటే ఇప్పుడు మనం చూసుకుందాం, మనం చిన్నప్పుడు ఫొటోస్, ఇప్పుడు ఫొటోస్ మధ్య మధ్యలో 4-5 ఇయర్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ చూసాం అనుకోండి, ఎన్నో ఎన్నో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి శరీరం ఎప్పుడు కూడా మారిపోతూనే ఉంటుంది అనమాట. సో ఇది అది అనేది పర్మనెంట్ కాదు, ఈ శరీరం అనేది పర్మనెంట్ కాదు అని చెప్తున్నారు అనమాట. ఇంకా దీన్ని ఏమంటారంటే ఈ శరీరాన్ని ఏమంటారంటే స్థూల శరీరము అంటారు. ఇప్పుడు భగవానుడు యాక్చువల్ గా మనకి ఏం చెప్తున్నాడంటే ఈ అధ్యాయంలో 4 విషయాలు చెప్తాడు అనమాట. 1, ఈ స్థూల శరీరం గురించి చెప్తాడు, అంటే ఇది నశించిపోతుంది,
ఇది పుడుతుంది మళ్ళీ నశించిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందంటే సూక్ష్మ శరీరం అని ఉంటుంది. సూక్ష్మ శరీరం అంటే మన కంటికి కనిపించదు, అదే మన మనసు, మన బుద్ధి, మన ఒక అహంకారము. ఈ మూడు కూడా సూక్ష్మ శరీరము అని అంటారు. మళ్ళీ మూడోది ఆత్మ. ఆత్మ నాలుగు ప్రకృతి అన్నమాట. ఈ ప్రకృతి ఈ విషయాలన్నీ ఈ దీనిలో మనం చూస్తాము. సో జనరల్ గా మనం ఇప్పుడు బయట కూడా ఒకటి సామె చూస్తాం, మనం వచ్చేటప్పుడు ఏం తీసుకోరాము, పోయేటప్పుడు ఏం తీసుకోబోము అని చెప్తారు. కానీ అదంతా ఒట్టిదే. మనం వచ్చేటప్పుడు చాలా చాలా పోయిన జన్మలో చేసుకుని ఎన్నో పాపకర్మలో పుణ్యకర్మల్లో మనం మోసుకొని వస్తాము. మళ్ళీ మనతో పాటు మనం ఏమేమి తీసుకొస్తాము, ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఈ అహంకారం ఏదైతే ఉందో అది ఆత్మతో పాటే ఉంటుంది అనమాట. సో మనకి మళ్ళీ ఆత్మతో పాటు ఇవన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అంతే, ఈ జన్మలో ఏం చేసుకున్నామో అవన్నీ కూడా మోసుకొని వెళ్తాం. మనం ఏం తీసుకెళ్ళమంటే ఈ భౌతికంగా ఏమున్నాయో వాటిని మాత్రం తీసుకెళ్ళం అంతే, కానీ ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వెళ్తాం అనమాట. సో ఏం తీసుకోరామో ఏం తీసుకోకపోవడం అనేది అబద్ధం. చాలా తీసుకొస్తాము, చాలా తీసుకెళ్తాము. అది ఏం తీసుకొస్తాం ఏం తీసుకెళ్తాం అనేది మన చేతుల్లోనే ఉంది అనమాట. సో ఇంకొకటి నెక్స్ట్ మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాం ఆగమాపాయినో నిత్య స్థాం స్థితి క్షస్వభారత. ఓ కౌంతేయ, సుఖ దుఃఖాలు తాత్కాలికంగా కలగటము, కాలక్రమంలో అవి పోవటము, చలికాలము ఎండాకాలము వచ్చిపోవడం వంటివి. ఓ భరతవంశీయుడ, ఇవి ఇంద్రానుభూతి వల్ల కలుగుతాయి, కలత చెందకుండా వాటిని ఓర్చుకోవటము మనిషి తప్పకుండా నేర్చుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే భగవానుడు ఈ ఇప్పుడు మనము భగవానుడు ఏం చెప్తున్నాడు, ఈ సుఖ దుఃఖాలు అనేవి తాత్కాలికము. తాత్కాలికం కాకపోతే ఇప్పుడు మనం సుఖంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, మనం ఎప్పుడు అలాగే ఉండాలనుకుంటాం కదా. అసలు సంతోషం వద్దు, వెళ్ళిపోమని మనం ఎవరం కోరుకోము. కానీ ఆ సంతోషం కొన్ని రోజులు పోతుంది, ఏదో ఒక కారణంతో దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం రావాలని మనం ఏం కోరుకోము, కానీ అది వస్తుంది. సో అది మన చేతుల్లో ఉండదు అనమాట. అదే వస్తుంది, కొన్ని రోజులు ఉంటుంది, పోతుంది. సుఖం ఎప్పుడు కావాలనుకుంటాం కానీ అది ఉండదు. దుఃఖం వద్దనుకుంటాం అయినా సరే వస్తుంది. కాబట్టి సుఖ దుఃఖాలు అనేవి తాత్కాలికం. అవి ఎట్లా వస్తూ పోతాయి అంటే ఎండాకాలము చలికాలం లాగా వచ్చిపోతూ ఉంటాయి అంట. సో అవి వస్తుంటాయి పోతుంటాయి. కాబట్టి వాటి గురించి ఏం మనము పట్టించుకోవద్దు. మనం ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులు చేసుకోవాలి. ఇప్పుడు చలికాలం వచ్చింది, చలికాలంలో కూడా మనం అన్ని పనులు చేసుకుంటున్నాం కదా. ఎంత చలిలో ఉన్నా కూడా స్నానాలు చేసుకోవటం కానీ ఇంకా అన్ని పనులు కూడా మనం చేసుకుంటున్నాము. ఎండాకాలం వచ్చింది, వంటగదిలోకి వెళ్తే చాలా ఎండ ఉంది, మేము చాలా హీట్ అవుతుంది, మేము వంట చేయమని కూడా అంటలేదు, వంట చేస్తున్నాం. ఎంత వేడి ఉన్నా సరే ఇంకా ఇప్పుడంటే మన గ్యాస్ అవన్నీ, పాత రోజుల్లో పాపం వాళ్ళు కట్లు పై పెట్టుకుని పెద్ద పెద్దగా ఉండేవాళ్ళు. అయినా కూడా వాళ్ళు ఏమి ఎండాకాలం మాకు సెగ వస్తుంది, పంట వస్తుంది, మేము చేయమని అనలేదు. ఎందుకు, ఇవి కొన్ని రోజుల ఎండాకాలం ఉంటుంది, అది పోతుంది అన్న విషయం వాళ్ళకి తెలుసు. సో అట్లనే మనం కూడా ఏమనుకోవాలి, ఏదైతే కష్టం వచ్చింది, ఏదైతే సుఖం వచ్చింది, ఏదైతే దుఃఖం వచ్చింది, ఏ వచ్చినా సరే ఉండవు అనమాట. అవి వస్తుంటాయి పోతూ ఉంటాయి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో వాటి మీద మనం ఎక్కువ బాధపడము అనమాట, లేదా ఎక్కువ సంతోషపడము. సో వాటన్నిటిని గురించి ఎక్కువ పట్టించుకోవద్దు అని చెప్తున్నారు భగవానుడు. ఇంకా ఏం చెప్తున్నాడు, ఎం హిన వ్యధియం తేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం శ్రోమృతత్వాయ కల్పతే. మానవులలో శ్రేష్ఠుడా సుఖ దుఃఖాలచే కలత చెందక ఆ రెండిటిలోనూ స్థిరంగా ఉండేవాడు నిశ్చయంగా మోక్షానికి అర్హుడవుతాడు అంటున్నారు. ఏంటి ఇలా సుఖం వచ్చినప్పుడు సంతోషపడిపోకుండా చాలా కుంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు చాలా కుంగిపోకుండా, ఈ రెండిట్లో కూడా సమంగా స్థిరంగా ఉండేవాడు అంటే ఒక స్టేజ్కి వచ్చాడంటే తన మనస్సు చాలా స్థిరంగా ఉంది, నిశ్చలంగా ఉంది అని అర్థం అనమాట. సో అతను మోక్షానికి ఒక అర్హతని సాధించాడు అని అర్థం అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, నాసతో భావతో విద్యా నాభావో విజతే సత ఉభయోరపి దృష్టివంత స్వయో సత్వదర్శిభిహే. ఉనికి లేనిది అంటే భౌతిక దేహం ఉండేది కాదని, నిత్యమైనది ఆత్మ మార్పు లేదని సత్యమును దర్శించిన వాడు నిశ్చయించాలి. ఈ రెండింటి స్వభావం అధ్యయనం చేసేవాడు ఇది నిర్ణయిస్తారు. ఏం చెప్తున్నారంటే భౌతిక శరీరం గురించి చెప్తున్నారు అనమాట. ఈ ఉనికి లేనిది అంటే ఈ శరీరం గురించి చెప్తున్నారు. ఈ శరీరం ఉండదు, ఇది ఎప్పటికైనా నశించిపోతుంది. ఇంకా ఏం, ఆత్మ ఎప్పటికీ నశించిపోదు, అది కాలి మారుస్తుంది అనమాట, దేహాలను మారుస్తుంటుంది అంతే తప్ప అది ఎక్కడికి పోదు. అదేమో ఎప్పటికీ నశించకుండా ఉంటుంది. ఈ దేహం అనేది ఎప్పటికైనా నశించిపోతుంది అనమాట. సో ఈ రెండింటి డిఫరెన్స్ నువ్వు తెలుసుకో అని భగవానుడు చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు, శరీరంకి ఆత్మకి ఉన్న డిఫరెన్స్ గురించి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తాము, అప్పుడు ఎవరైనా చనిపోయి ఉన్నారనుకోండి, జనరల్ గా మనకి ఏమని చెప్తారు, పోయారండి అంటారు. ఏం పోయారు, అక్కడ మనిషి ఉన్నారు, అక్కడ మనకు కనిపిస్తూనే ఉంటుంది బాడీ ఉందండి, పోయారండి అంటారు. ఏం పోయారు అంటే అక్కడ మనం సూక్ష్మంగా ఆలోచిస్తే ఈ ఆత్మ వెళ్ళిపోయింది అనమాట. సో ఆత్మ వెళ్ళిపోయింది, అక్కడ అన్ని అవయవాలు అలాగే ఉన్నాయి, మనిషి అలాగే అలాగే కనిపిస్తున్నాడు మనకి చూడటానికి, కానీ చలనం లేదనమాట. ఎందుకు చలనం లేదంటే దానిలో ఏదైతే ఒక ఆత్మ ఉందో ఆ ఆత్మ వెళ్ళిపోయింది అనమాట.
సో శరీరం ఆత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేహం ఎందుకు పనికిరాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ కారు ఉంది, కారు మామూలుగా ఉంది, అది దానంతటా తెల్లదు అనమాట. ఈ శరీరం కూడా కారు లాంటిది, దానిలో ఒక డ్రైవింగ్ సీట్ లో ఒక మనిషి కూర్చొని డ్రైవింగ్ చేస్తేనే అది కదులుతుంది. అలాగే మన లోపల కూడా ఈ ఆత్మ అనేది ఒకటి ఉంటేనే మనం కూడా కదలగలుగుతాం అనమాట. సో ఈ శరీరం గురించి ఆత్మ గురించి మనం వివరంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ అవినాశి తద్విద్ది ఏన సర్వమిదం తతం వినాశమం చిత్తార్థం అర్హసి. శరీరం అంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపు లేదని నేను తెలుసుకోవాలి. అవినాశమైన ఆత్మ ఎవరు నశింపజేయ సమర్థ్యము కాదు. ఇంకేం చెప్తున్నారంటే ఆత్మ గురించి చెప్తున్నారనమాట. ఈ ఆత్మ ఎలా ఉంటుంది, మొత్తం చైతన్యంతో నిండి ఉంటుంది. ఈ ఇది శరీరం అంతా ఉంటుంది కాబట్టి అన్ని అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి అనమాట. ఆత్మ ఎప్పుడు నశించదు అని చెప్తున్నారనమాట. ఈ నశించిన ఆత్మ గురించి తెలుసుకోమని చెప్తున్నాడు. ఇంకా 20 శ్లోకం చూద్దాం. నజాయతే మృతేవా కదాచిత్ నాయం భూత్వా భవితా వానభూయ అజో నిత్యం శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎన్నడూ జన్మ కాని మృత్యువు కాని లేదు, అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. దేహము చంపబడిన అది చంపబడదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంకా దీని గురించి చెప్తున్నారు అనమాట. శరీరం గురించి, ఆత్మ గురించి ఈ 20 శ్లోకంలో కూడా చెప్తున్నారు. ఆత్మకు ఎప్పుడు జన్మ ఉండదు, మృత్యువు ఉండదు, అది ఎప్పటికీ ఉంటుంది. అది కాలి శరీరాన్ని మాత్రమే మారుస్తూ ఉంటుంది. ఇది జన్మరహితమైనది. ఈ దేహం అనేది 18th 19th, ఇవి యాక్చువల్ గా 72 శ్లోకాస్ ఉన్నాయి మాతాజీ. సేమ్ మీనింగ్స్ ఉన్నాయి, కొన్ని స్కిప్ చేసుకుంటూ చెప్తాను, అలానే మనం కంప్లీట్ చేయగలుగుతాము. వరుసగా చదువుకుంటే టైం సరిపోదు అనమాట. ఆత్మకి ఎన్నడూ జన్మ కాని మృత్యువు కాని ఉండదు. ఆత్మ గురించి, శరీరం గురించి చెప్తున్నారు. ఇక్కడ మనము ఆత్మకి శరీరానికి భేదాలు ఒకసారి చూద్దాము. ఆత్మకి పుట్టుక లేదు, నాశనం కూడా లేదనమాట, ఎప్పటికీ ఉంటుంది. శరీరము నశించిపోతుంది, దానికి పుట్టుక మృత్యువు ఉంటుంది. ఇంకా శరీరంకి ఆత్మ రెండు వ్యతిరేకంగా ఉన్నాయి, విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇది పుట్టుక లేనిది, ఇది పుట్టుకతో ఉంటుంది. ఇది మరణిస్తుంది, ఇది ఎప్పటికీ ఉంటుంది. హృదయం, ఇంకా ఆత్మ ఇంకెక్కడ ఉందంటే హృదయంలో ఉంటుంది అని చెప్తారనమాట. ఇంకా ఆత్మ ఏం చేస్తుందంటే శరీరాలను మారుస్తూ ఉంటుంది. ఇంకా ఆత్మ పరిమాణము, ఆత్మ యొక్క సైజ్ ఎంత ఉంటుంది అంటే మన వెంట్రుక యొక్క కొన, ఒక వెంట్రుక కొన భాగాన్ని 10,000 సార్లు కానీ డివైడ్ చేయగలిగితే ఒక భాగం ఎంత ఉంటుందో అంత సైజ్ లో ఆత్మ ఉంటుందంట. ఇది వేదాల్లో చెప్పబడింది అనమాట, ఆత్మ యొక్క పరిమాణం. సో అందుకోసమనే మనం వాటిని చూడలేము. మన కళ్ళకి ఒక విజిబిలిటీ మనకి ఎంత ఉంది, కొన్ని వస్తువులే చూడగలుగుతాము, సర్టన్ సైజ్ ఉన్న వాటినే చూడగలుగుతాము. చాలా చిన్న వాటిని చూడలేము, చాలా పెద్ద వాటిని కూడా చూడలేము అనమాట. సో కాబట్టి మనకి ఆత్మ కనిపించదు, ఇంత చిన్న సైజ్ లో ఉంది కాబట్టి. కానీ అది అనుభూతి మాత్రమే చెందగలుగుతాము. నెక్స్ట్ 22nd శ్లోకం. పాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాన్ని సంయాతి నవాని దేహి. మనిషి పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించినట్లుగా ఆత్మ ముసలిది పనికిరానిది అయిన దేహాలను విడిచి కొత్త భౌతిక దేహాలను స్వీకరిస్తుంది. ఈ ఆత్మ ఏం చెప్తున్నారంటే ఇక మనం ఎట్లా అయితే పాత బట్టలు చిరిగిపోయాక వాటిని వాడమో పక్కన పడేసి మళ్ళీ కొత్త తీసుకుంటూ ఉంటామో, అలాగే ఆత్మ కూడా అంటే ఈ శరీరం ఏదైతే ముసలిది అయిపోయింది, పనికి రాకుండా అయిపోయిందో, ఇంకా దాన్ని వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఆ కొత్త శరీరాన్ని ఎలా తీసుకుంటున్నది మనం తర్వాత అధ్యాయంలో బాగా చూస్తాం అనమాట. అంటే మనకి ఆత్మకి మళ్ళీ శరీరం, ఎలాంటి శరీరం వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది మనకి భగవద్గీతలో చెప్పబడింది. సో కానీ వదిలేసి వెళ్ళిపోతుంది, పనికిరాని ముసలిది అయిపోయిన శరీరాన్ని వదిలేసి ఆత్మ వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి మళ్ళీ కొత్త శస్త్రాన్ని తీసుకుంటుంది, కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఇంకా 23rd, నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైన క్లేద్యాపో నశయతి మారుత. ఆత్మ ఎట్టి ఆయుధం చేతను ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీతిచే తరవబడదు, వాయుచే ఎండిపోదు. దీన్ని ఆత్మ అనే దాన్ని ఎవ్వరు ఏమి చేయలేరు అనమాట. మనమే కాదు, ఆయుధాలు కూడా ఏమి చేయలేవు, అగ్ని కూడా ఏం చేయలేదు, నీరు కూడా ఏం చేయలేదు, వాయువు కూడా ఏం చేయలేదు అని చెప్తున్నారు. అంటే అర్జునుడు ఇప్పుడు అనుకుంటున్నాడు కదా, నేను వీళ్ళందరినీ చంపేస్తాను, వీళ్ళ వల్ల నాకు పాపం వస్తుంది, వీళ్ళని నేను చంపను, నేను చచ్చిపోయినా పర్లేదు అన్నదానికి భగవానుడు చెప్తున్నాడు అనమాట. ఇది చంపడానికి నువ్వెవరివి, అసలు అది ఎలాగో శరీరం నువ్వు ఉంచాలనుకున్నా అది ఉండదు, ముసలిది అయిపోయాక వెళ్ళిపోతుంది. ఆత్మని చంపాలనుకున్నా కూడా ఎవరు ఏ విధంగానూ చంపలేరు, అది ఎప్పటికీ ఉంటుంది, ఎటర్నల్, అది ఎప్పటికీ ఉంటుంది. ఆత్మ ఎప్పటికీ అసలు ఉండ అశాశ్వతమైనది శరీరము కాబట్టి నువ్వేమి దుఃఖించదగిన దాని గురించి దుఃఖించొద్దు అని చెప్తున్నాడు అనమాట.
అచ్చద్యోయం అదహ్యోయం అక్లేద్యోసౌశయేవచ నిత్య సర్వగతం శ్రాణం అచలోయం సనాతనః. ఈ వ్యక్తిగత ఆత్మ ఛేదించబడినది, కరుగునటువంటిది, అది దహింపబడదు, ఎండిపోదు, అది నిత్యమైనది, సర్వత్రా ఉన్నది, మార్పు లేనిది, కదలనిది, సనాతనమైనది. అంటే ఆత్మ గురించే ఇంకా చెప్తున్నారు అన్నమాట, ఆత్మ గురించి, ఆత్మ యొక్క లక్షణాల గురించి చెప్తూ ఉన్నారు. సో ఈ విభాగం అంతా కూడా మనకి ఆత్మ గురించే చెప్తారన్నమాట. ఏం చెప్తున్నారు ఫైనల్ గా అంటే, ఈ 30వ శ్లోకం వరకు ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు, అది ఎప్పటికీ ఉంటుంది. ఈ శరీరం అనేది వస్తుంది, పోతుంది, కాబట్టి శరీరం గురించి మనం చింతించవసరం లేదు, ఆత్మ గురించి కూడా చింతించవసరం లేదు, ఎందుకంటే ఆత్మని ఎవరు కూడా ఏమి చేయలేరు, అది దాని ప్రకారం అది ఎప్పటికీ ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. దీంతో ఈ 30వ శ్లోకం తోటి మనము ఈ 2వ విభాగాన్ని కంప్లీట్ చేసుకుందాం. ఆత్మ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు 3వ విభాగంలోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే టైం సరిపోదు కదా దానికోసమని. 3వ విభాగము కర్మయోగం గురించి చెప్పబడింది అనమాట. ఈ కర్మయోగం గురించి భగవానుడు తర్వాత మనం రేపటి నుంచి వరుసగా 3 అధ్యాయాల్లో చాలా వివరంగా చూస్తాము. ఈ కర్మలు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది, దాన్ని ఎలా చేయాలనేది బాగా చెప్తారు. కానీ ఈ అధ్యాయంలో ఏం చెప్పారు అనేది మనం తెలుసుకుందాము. కర్మ అంటే మన స్వధర్మం గురించి చెప్తున్నారు అనమాట. ప్రతి మనిషికి కూడా వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉన్నాయి అనమాట. స్వధర్మాలు ఉన్నాయి. వాళ్ళ ధర్మాలు అంటే వాళ్లకు నిర్దేశించిన పనులు చేయటమే వాళ్ళ ధర్మము అనమాట. స్వధర్మమి చాపేక్ష 31 అండి శ్లోకం నంబర్. స్వధర్మం అపి చావేక్ష నవకెంపిస్తు అర్హసి ధర్మాది యుద్ధ చేయోన్య క్షత్రియస్యన విద్యతే. క్షత్రియుని కాని విశేషమైన విధిని తలచి ధర్మానుసారము యుద్ధము చేయటం కంటే నీకు శ్రేయదాయకమైన కార్యం వేరొకటి లేదని నీవు తప్పక తెలుసుకోవాలి, కనుక సంశయించవలసిన అవసరమే లేదు అని చెప్తున్నాడు. క్షత్రియుడు అంటే అర్జునుడు ఎవరు? క్షత్రియుడు. క్షత్రియుడి యొక్క ధర్మం ఏంటి? తన యొక్క జనాల్ని జాగ్రత్తగా చూసుకోవడము, తన రాజ్యాన్ని పరిపాలించడం అనేది క్షత్రియ ధర్మము. సో తన యొక్క క్షత్రియ ధర్మంలో తనకి ఏమైనా ఆటంకాలు వస్తే వాటిని తప్పకుండా అతను ఎదిరించాలి, ఎదుర్కొనాలి అనమాట. దాంట్లో ఎటువంటి సంశయం కూడా అవసరం లేదు. నీ స్వధర్మము, నీకు ఏదైతే నిర్దేశించబడిందో ఆ ధర్మం ప్రకారము నువ్వు పని చెయ్యి అని చెప్తున్నారు. ఇక్కడ ధర్మము, స్వధర్మము అంటున్న దానికి క్షత్రియ ధర్మం అని చెప్పిన దానికి మనం ఒకటి ఏం చూడాలంటే, మొత్తము మనకి అసలు వర్ణాశ్రమ ధర్మాలు 4 ఉన్నాయన్నమాట. 4 ప్రకారము ధర్మాలు ఉన్నాయి. 1 బ్రాహ్మణ, 2 క్షత్రియ, 3 వైశ్య, 4 శూద్ర. సో ఎవరికి వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది అనమాట. బ్రాహ్మణులు వేదాలు పఠించడము, ఆ వేద జ్ఞానాన్ని అందరికి పంచడము బ్రాహ్మణుల యొక్క విధి. నెక్స్ట్ క్షత్రియులు ఏంటంటే రాజ్య పరిపాలన చేయటము, తన రాజ్యంలో వాళ్ళందరినీ సురక్షితంగా చూసుకోవడము క్షత్రియుల యొక్క విధి. వైశ్యులు ఏంటంటే వైశ్యులు వ్యాపారం చేస్తారు, గోవులను సంరక్షించడం అనేది వైశ్యుల యొక్క ధర్మము. శూద్రులు ఏంటంటే ఈ పైన 3 జనలకి ఇక్కడ అవసరమైతే అక్కడ వీళ్ళు సేవ చేస్తూ ఉండాలి, వీళ్ళు శూద్రులు అనమాట. అయితే ఇది ఎవరమైతే ఏ కులంలో అయితే పుడతామో అది ఆ కులం ప్రకారం మనము కాదు, మన ధర్మ మనం చేసే పనిని బట్టి ఇవి మారుతూ ఉంటాయి అనమాట. అంటే ఒక ధర్మంలో ఉన్నవాళ్ళు ఇంకొక దానికి మారిపోతూ ఉండొచ్చు. ఆ విషయాలు మనం తర్వాత అధ్యాయాల్లో చూస్తాము. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ కర్మయోగం గురించి నేను మీకు విడిగా చెప్తాను అనమాట ఈ శ్లోకాలతో కాకుండా. ఇప్పుడు మనము మన పనులు మనం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని మంచి కూడా జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి చెడు కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. మంచి పనులు కూడా మంచి జరుగుతుంది, ఒక్కోసారి చెడు జరుగుతుంది. మళ్ళీ మంచి పనులు చేస్తూ ఉంటాము అనుకోకుండా ఒక్కొక్కసారి చేసే పనులు రాంగ్ కూడా అయిపోతూ ఉంటాయి, తప్పు కూడా అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఇవన్నిటి కూడా దుఃఖానికి కారణం అవుతూ ఉంటాయి. అయితే ఈ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఈ దుఃఖాలన్నిటివి ఏవైతే ఈ కర్మ ద్వారా వచ్చిన దుఃఖాలు అనేవి తాత్కాలికము, మనం పర్మనెంట్ గా ఒక విషయం గురించి మనం చాలా దుఃఖించాలి. అది ఏంటి అంటే మన ఏదైతే ఈ పుట్టుక ఉందో, జన్మ మృత్యు జరా వ్యాధి అంటారనమాట. జన్మ మృత్యు జరా వ్యాధి అంటే ఫస్ట్ జన్మ పుట్టడము, మృత్యువు. ఈ జన్మకి మృత్యువుకి మధ్యలో ఉంటది ఈ ముసలితనము, మళ్ళీ వ్యాధులు, ఈ 4 అనమాట. ఈ 4 అనేది చాలా భయంకరమైనవి. జన్మ మనం పుట్టినప్పుడు చాలా కష్టం ఉంటుందంట, ఈ వ్యాధులతో అట్లానే ఉంటుంది, ముసలితనం అలాగే ఉంటుంది, చనిపోయేటప్పుడు కూడా చాలా బాధలు ఉంటాయి. సో ఇవన్నీ పర్మనెంట్ బాధలు అనమాట. ఇవి వీటి నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఏవైతే మిగతావి మనం ఈ భౌతిక ప్రపంచంలో ఏవైతే బాధలు అనుకుంటామో అవి తాత్కాలికము, అవి వస్తూ పోతూ ఉంటాయి. మనం ఇంతకు చెప్పుకున్నాం కదా శీతోష్ణాలు లాగా, శీతలం వాటర్ లాగా వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఇదైతే పర్మనెంట్ కష్టాలు అనమాట. సో ఈ పర్మనెంట్ బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడాలి అంటే ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ శరీరాన్ని ధరించినాం కాబట్టి మనం తెలుసుకొని ఉండాలి. అవి ఈ జన్మ తీసుకోకుండా ఉండాలి అంటే మనం ఏం కార్యక్రమాలు చేయాలి, ఏం చేస్తే ఈ బాధ నుంచి బయటపడతామని ముందు తెలుసుకోవాలన్నమాట. దానికి ఆ జ్ఞానవంతులైన వాళ్ళు ఏం చెప్తారంటే, వేదాల్లో కూడా ఏం చెప్పబడింది అంటే, మనము
భగవంతుని శరణాగతి తీసుకుని భగవంతుడికి సేవ చేసుకుంటూ ఉంటే దీని నుంచి బయటపడచ్చు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం హనుమంతుడిని తీసుకున్నాం అనుకోండి, హనుమంతుడిని నీవెవరు అని అడిగితే తను హనుమంతుడు అని చెప్పడం అనమాట, నేను రామభక్తుడిని అని చెప్తాడు. నువ్వేం చేస్తున్నావు అంటే నేను రాముడికి సేవ చేస్తున్నా అంటాడు. రాముడు కలిసినప్పటి నుంచి హనుమంతుడు అదే దానిలో ఉంటాడనమాట. సో అది అతని ఇది అనమాట, అంటే అతని జీవితం తరించుకోవడానికి అతను ఎన్నుకున్న మార్గం అది. సో ఇంకా అట్లానే 32 చెప్తానండి. అచ్చున్యాసోప పన్నం స్వర్గ ద్వారామపావృతం సుతిన క్షత్రియ పార్థ లభంతే యుద్ధమే దృశ్యం. ఓ పార్థ, స్వర్గదారాలు తమ కొరకు తెరిచి అటువంటి యుద్ధావకాశాలను కోరుకుంటే పొందే క్షత్రియులు సౌఖ్యులు. అంటే దాని ఇంకా ధర్మం గురించే చెప్తున్నారు అనమాట. నువ్వేదైతే పని చేయాలో ఆ పని చెయ్యు, ఫలితం ఆశించకు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయడానికి వచ్చావు, యుద్ధం చెయ్యి. దానిలో వాళ్ళు చనిపోతున్నారు, వీళ్ళు చనిపోతున్నారు, నాకు రాజ్యం వస్తుంది రాదు, విజయం వస్తుంది రాదు, అవన్నీ నీకు అవసరం లేదు. నీ స్వధర్మం ఏదైతే ఉందో దాన్ని పాటించు అని చెప్తున్నారనమాట. నీ కర్మ నువ్వు చెయ్యి, దాని ఫలితం గురించి నువ్వు ఆశించకు అని చెప్తున్నారనమాట. ఫలితం గురించి ఆశించకు. నువ్వు పని చేస్తూ ఉంటే ఏదో ఒక ఫలితం వస్తుంది, అది నీ కర్మానుసారం ఏది ఉందో ఆ ఫలితం నీకు వస్తుంది అనమాట. అంతేగాని నువ్వు ముందే ఫలితాన్ని ఊహించుకుని ఈ పని నేను చెయ్యను అని చెయ్యకుండా ఉండకు అని చెప్తున్నారు. ఏదైతే నీకు నిర్దేశించబడిన కర్మలు ఉన్నాయో ఆ కర్మలు చెయ్యమని చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే ఫలితాన్ని కూడా ఆశించొద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ మనకి మళ్ళీ ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేసామంటే దానికి ఫలితం తప్పకుండా మనం ఆశిస్తాం అనమాట. లేకపోతే మనకు ఆ ఉత్సాహమే ఉండదు, చెయ్యాలని కూడా అనిపించదు అనమాట. దానికి కూడా భగవంతుడు చెప్తాడు అనమాట, ఎలా చేయాలి ఏం చేయాలనే విషయం కూడా తర్వాత చెప్తాడు. అంతే కదా, ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నాము, బిజినెస్ చేయమనుకుంటాము, దానిలో ఏదో ఒక ప్రాఫిట్ కావాలి అనుకుంటాం. నాకు ప్రాఫిట్ ఏమొద్దు, నేను ఒట్టిగా బిజినెస్ చేస్తానని ఎవరు అనుకోము. ఇప్పుడు అలాగే జాబ్ చేస్తాం, రోజు డే అంతా 9 hours 10 hours వర్క్ చేసి నాకు ఏం సాలరీ వద్దని కూడా అనుకోము కదా. మన ఫలితం కర్మ చేస్తాము, పని చేస్తాము, పనికి తగ్గ ఫలితం కూడా కావాలి అని మనం కోరుకుంటాము. కానీ ఇక్కడ ఏంటి, భగవంతుడు నువ్వు పని చెయ్యి కానీ ఫలితం ఆశించుకు అని అంటున్నారు అని అనుకోవచ్చు. కానీ ఆ భగవంతుడు ఏ ఉద్దేశంతో చెప్పారో ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఆయన ఏం చెప్తారంటే నిష్కామ కర్మ చెయ్యి అని చెప్తున్నారు. నిష్కామ కర్మ చేయడం అంటే పని నువ్వు చెయ్యు, కర్మ నువ్వు చెయ్యి, కానీ దాని ఫలితం మీద నువ్వు ఎక్కువ ఆశ పెట్టుకోకు. నీకు ఏదో ఒక ఫలితం అయితే వస్తుంది, కానీ ఆ ఫలితం మీద నువ్వు ఎటువంటి ఎఫెక్షన్ లేకుండా ఉంటావో నీకు ఆ బంధనలో చిక్కుకోవు అనమాట. ఆ కర్మ వల్ల వచ్చే పుణ్యం కానీ పాపం కానీ రెండు కూడా నీకు అంటవు అంటారు. అదేంటి, పుణ్యం వస్తే మంచిదే కదా, పాపం వస్తేనేమో మనకి మంచిది కాదు, కానీ పుణ్యం వస్తే మనకు మంచిదే కదా అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే పుణ్యం వస్తే కూడా ఆ పుణ్యం అనుభవించడానికి మళ్ళీ మనం జన్మ తీసుకోవాలి. ఇంకా ఒకళ్ళు ఎక్కువ చాలా పుణ్యం చేసామనుకోండి, మానవ జన్మ కాకుండా స్వర్గలోకంలో నివసించే జన్మలు వస్తాయి అన్నమాట. దేవతల్లా కూడా అయిపోవచ్చు. కానీ అవి కూడా ఏంటి, కొన్ని రోజులే. అంటే ఎప్పుడై కొన్ని రోజులు అంటే మనకి ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు, అక్కడ కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఉండొచ్చు. అంతే తప్ప అది ఒక రోజుకి ముగిసిపోతుంది అనమాట. ఏదైతే ఆ పుణ్యం ఉంటుందో అది క్షీణించాక మళ్ళీ ఇంకొక జన్మ, అప్పుడు మళ్ళీ చేసుకున్న కర్మను బట్టి ఆ ఫలితాన్ని బట్టి మళ్ళీ ఏదో ఒక జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఏమి వద్దు, నువ్వు ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు, నువ్వు పుణ్యం చేస్తున్నావా పాపం చేస్తున్నావా నువ్వు ఏమి ఆలోచించవద్దు. నువ్వు ఖాళీ పని మాత్రం చెయ్యి. ఎలాంటి పని చేయాలి, వేదాలు ఏదైతే నిర్దేశించబడినయో అలాంటి పనులే. అంటే వేదాలలో ఏదైతే కరెక్ట్ గా చెయ్యాలో, ఈ వేదాలలో ఏమి పనులు చెప్పారు, ఏం కర్మలు చెప్పారు అనేది మనం నెక్స్ట్ అధ్యాయం నుంచి వరుసగా చూస్తామండి. సో ఆ పనులు మాత్రం నువ్వు చెయ్యి, వేదాలలో చెయ్యొద్దు అన్న పనులు నువ్వు చెయ్యొద్దు అని చెప్తున్నారనమాట భగవంతుడు. ఇంకా ఏం చెప్తున్నారంటే భగవంతుడి కోసమే పని చేయమని చెప్తున్నాడు. నువ్వు పని చెయ్యి, ఆ ఫలితం కూడా ఎట్లా ఉంటది అంటే మనకి ఏదైతే పని చేయడం ద్వారా మనకి ఏదైతే ఫలితం వస్తుందో అది భగవత్ ప్రసాదంగా తీసుకోమంటున్నాడు. అంటే అది భగవంతుడు దయ వల్ల మనకు వచ్చింది అన్న మనం అలాంటి కాన్షియస్నెస్ లో ఉండాలి, ఆ చేతనంలో మన మనసును ఎప్పుడు ఉంచుకోవాలన్నమాట. అలాగే చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నాడంటే నీవు ఈ పని నేనే చేస్తున్నాను, ఈ వచ్చిన డబ్బులంతా నాకే కావాలి, నేనే దీన్ని బాగా ఎంజాయ్ చేస్తాను, ఇది నా కోసమే, నేను సుఖంగా ఉండటానికి వాడుకోవద్దని వాడుకోవాలని అనుకోకూడదు. దానివల్ల మనకి చాలా రకాలైన కష్టాలు, బాధలు, ఈ పాపాలు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఎలాగంటే ఇప్పుడు ఒకే పని చేస్తాము కానీ కష్టం మన ఆలోచనలో మార్పు అంతే. ఎట్లా అంటే ఇప్పుడు మనం పొద్దున్న లెక్స్ నుంచి వంట చేస్తాము మన ఇంట్లో అందరి కోసం వంట చేస్తాము. వంట చేసినప్పుడు మన వాళ్ళ కోసమే వంట చేయడం ఒక పద్ధతి ఉంటుంది. ఇదే వంట ఫస్ట్ మనం వంట చేసేసి కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని మేము అందరం ప్రసాదంగా తీసుకుంటాము అనుకున్నాము అనుకోండి, ఆ చేసే పని అంతా ఒకటే, మనం చేసిన పని అంతా ఒకటే ఉంటుంది. కానీ మన ఆలోచన మారిపోయింది అనమాట. నా వాళ్ళ కోసం చేస్తాను అనుకోకుండా దేవుడి కోసం చేస్తున్నాను, ఫస్ట్ దేవుడికి సమర్పించి తర్వాత మేము తీసుకుంటామన్న దానిలో
అక్కడ దాని మొత్తం అర్థమే మారిపోయింది అన్నమాట. అది చాలా భగవత్ సేవలాగా అయిపోయింది అన్నమాట. అలాగే ఏదైతే మనం ఒక పని చేస్తున్నామో దాన్ని భగవంతుడి మీద పెట్టుకుని మనం ఏదైతే ఒక పని చేస్తున్నామో ఈ పని కూడా నాకు దేవుడే ఇచ్చాడు, దేవుడు కల్పించడం వల్లే నాకు ఈ పని దొరికింది, లేదా దానిలో బాగా ప్రాఫిట్ వచ్చింది, దేవుడే నాకు ఇదంతా కూడా ఇచ్చాడు అని మనం ఎప్పుడు కూడా ఆ భగవంతుడిని తలుచుకుంటూ, అంటే ఆయన దయ వల్లే మనం ఇలా ఉన్నాము అన్న విషయం మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నారు అన్నమాట. అలా పెట్టుకుంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కొంచెం అర్హత కొంచెం సంపాదించుకుంటూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎలా చెప్పాలి అంటే, ఒకే పనిని అంటే భగవంతుడు ఆదేశించిన ప్రకారం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది, ఆదేశించకుండా మన సొంతంగా చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నదానికి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మన మామూలుగా ఒక మనిషి చూద్దామండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఏం చేస్తాడు, ఒక AK-47 ఒక రైఫిల్ తీసుకుంటాడు, ఫటాఫట 20 మందిని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళని పోలీసులు పట్టుకుంటారు, పట్టుకొని తీసుకోపోయి కోర్టుకి సబ్మిట్ చేస్తారు, అక్కడి నుంచి జైల్లో పడేస్తారు. ఒక్కొక్కసారి అతనికి ఉరిశిక్ష కూడా పడవచ్చు, ఎందుకంటే అనవసరంగా 20 మంది చంపేశాడు. సో అతనికి ఉరిశిక్ష పడుతుంది, అది అయిపోయింది. ఇంకొక అతను ఉన్నాడు, అతను ఎక్కడ ఆర్మీలో వర్క్ చేస్తున్నాడు, బోర్డర్ లో పనిచేస్తున్నాడు, వేరే దేశస్తు శత్రు దేశం వాళ్ళని ఒక 500 మందిని చంపేశాడు, లేకపోతే టెర్రరిస్ట్ వస్తే ఒక 500 మందిని చంపేశాడు. చంపేస్తే అతనికి ఏమవుతుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, గోల్డ్ మెడల్ ఇస్తుంది కదా, అతను చాలా బాగా యుద్ధం చేశాడని చెప్పి అతనికి గోల్డ్ మెడల్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన లెక్క ప్రకారం చూస్తే మనిషి ప్రాణం అందరిది ఒకటే కదా. ఇక్కడ 20 మందిని చంపిన వాడికేమో జైల్లో వేశారు, మళ్ళీ అతనికి కూడా మరణశిక్ష వేశారు, కానీ ఇక్కడ అక్కడికి వెళ్ళి 500 మందిని చంపేశాడు. అయినా సరే అతనికి చాలా గౌరవం దొరికింది, ఇంకా గోల్డ్ మెడల్ కూడా దొరికింది. ఇది ఎట్లాగా అని అనుకోవచ్చు. ఇక్కడ ఏంటి అర్థం చేసుకోవాలి, ఇది ఆదేశాల ప్రకారం చేశాడు. ఏదైతే అతను పని చేస్తున్నాడో వాళ్ళ ఆదేశం ప్రకారం, ఏదైతే గవర్నమెంట్ లో వర్క్ చేస్తున్నాడో వాళ్ళు ఎలా చెప్పాడు అలా చేశాడు కాబట్టి అతనికి గౌరవం దక్కింది. ఇతను ఏం చేశాడు, తన ఇష్టానుసారంగా తనకు నచ్చినట్టుగా తన తోచిన రకంగా చేశాడు కాబట్టి ఇతనికి శిక్ష దొరికింది అన్నమాట. ఆ విధంగానే మనం కూడా మన ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చినట్టు మనం చేసుకుంటూ పోతే ఈ పాప ఈ పుణ్య ఇవన్నిటిని మనము అనుభవించాల్సి ఉంటుంది. కానీ భగవంతుడు ఉద్దేశం ప్రకారం, భగవంతుడు నిర్దేశించిన ప్రకారం చేసుకున్నామంటే మనకి ఏ విధమైన ఫలితాలు మనకు ఉండవు అన్నమాట. అదే భగవంతుడు ఈ కర్మయోగంలో చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, నీకు నిర్దేశించిన పనులు నువ్వు చెయ్యు, దాని మీద ఫలితం మీద నువ్వు ఆశ పెట్టుకోకు అని చెప్తున్నారు. నీకు ఏది దక్కాలో ఎంత ఇవ్వాలో నీ పుణ్య ఫలితాన్ని పూర్వజన్మలో అది ఇప్పటిదో అన్ని చూసుకొని నేను ఇస్తాను అని చెప్తున్నారు. అది కూడా నిజమే కదా. ఇప్పుడు మనం చూస్తాము, యాక్చువల్గా మనం అనుకుంటాము, ఇప్పుడు మన కంట్రోల్ కూడా ఉండదు, మనం ఉంది అని ఫీల్ అవుతూ ఉంటాము. ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఒకేలాంటి బిజినెస్ చేసే వాళ్ళ అందరికీ ఒకేలాంటి ప్రాఫిట్స్ కూడా ఉండవు కదా. కొంతమందికి మంచి ప్రాఫిట్స్ రావచ్చు, కొంతమందికి తక్కువ రావచ్చు. అదంతా ఎట్లా వస్తుంది, అంత ఒకటే బిజినెస్ చేస్తున్నారు, ఒకే తీరుగా చేస్తున్నాము, ఒకటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, అయినా కూడా డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే ఈ పుణ్యఫలం, ఈ కర్మ ఫలమే అనమాట. దీని ప్రకారమే మనకి ఏది ఎంత ఫలం దక్కాలో అంత ఫలమే దక్కుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు క్లాస్లో ఉన్నారు, క్లాస్లో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు, అందరికీ టీచర్ అదే లెసన్ చెప్తుంది, వాళ్ళు అవే బుక్స్ చదువుతున్నారు, అంతా అవే నేర్చుకుంటున్నారు, అయినా కూడా అందరికి అవే మార్కులు రావట్లేదు కదా. వాళ్ళకి వేరువేరు మార్క్స్ వేరువేరుగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి, అందరు ఒకటే విన్నారు కదా, అందరు ఒకటే పుస్తకాలు చదివారు కదా అంటే ఇదే అన్నమాట ఉద్దేశం. ఇక్కడ వాళ్ళ ఫలితం ఏముంటుంది, అది వాళ్ళ చేతుల్లో ఉండదు, వాళ్ళకి లభిస్తుంది. అది ఎక్కడి నుంచి లభిస్తుంది అనేది అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ 38 యాక్చువల్గా 38వ శ్లోకం తోటి ఈ కర్మయోగం అయిపోతుంది. నెక్స్ట్ మనము బుద్ధియోగం గురించి చెప్తాం. బుద్ధియోగం అంటే బుద్ధిని ఉపయోగించి కర్మను ఎలా చేయడం అనేది ఈ 39వ శ్లోకం నుంచి భగవానుడు చెప్తాడు అన్నమాట. ఇప్పటిదాకా మనం ఏం తెలుసుకున్నామంటే, మన సాంఖ్య యోగం అంటే ఆత్మ శరీరం వేరు ఆత్మ వేరు అని తెలుసుకున్నాము. తర్వాత ఇప్పుడు మనం కర్మ గురించి కూడా తెలుసుకున్నాము, కర్మ ఎలా చేయాలనే చెప్పి తెలుసుకున్నాము. ఇప్పుడు బుద్ధి యోగం గురించి తెలుసుకున్నాము. సో బుద్ధి యోగం గురించి తెలుసుకునే ముందు మీకు ఒక క్లేశాల గురించి చెప్తాను. క్లేశాలు అంటే మనకి బాధలు అన్నమాట. ఇప్పుడు ఈ ప్రతి ఒక్కరికి మనందరికీ కూడా బాధలు రావడానికి లేదా ఏ రావడానికి 3 కారణాలు ఉన్నాయన్నమాట. ఈ 3 కారణాలు దాటి ఏ బాధలు రావు. ఆ 3 కారణాలు ఏంటి అంటే ఇన్ని క్లేశాలు అంటారు. ఈ 3 క్లేశాలు ఏంటి అంటే ఆది ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అని ఈ 3 ఉంటాయి అన్నమాట. ఈ 3 వల్ల మనకి ఈ ప్రపంచంలో మనం ఉన్న ఈ శరీరంతో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ 3 ద్వారానే మనకి బాధలు వస్తాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ ఆది ఆధ్యాత్మికము అంటే మన ద్వారా మనకి, అంటే మన మనసు చెప్పినట్టు, మన బుద్ధి చెప్పినట్టు, మనం అనుకున్నట్టు మనం పనిచేయడం మూలన మనం కొన్ని కష్టాలు కొన్ని బాధల్ని తెచ్చుకుంటాం అన్నమాట. మనమే స్వయం కృపారాధం అంటాం చూడండి, అలా మనంతటా మనమే చేసుకుంటాము. అంటే కావాలని చేసుకోము,
కానీ ఏదో చేయడానికి వెళ్తాం ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఆది ఆధ్యాత్మికము అంటారు. నెక్స్ట్ ఏంటంటే ఆది భౌతికము అంటే మనకి బాధలు వేరే వాళ్ళ నుంచి వస్తాయి అన్నమాట. మన పక్కన వాళ్ళ గురించి అవ్వచ్చు, మన ఎవరొక్కళ్ళ గురించి, వేరే మన వేరే జీవులు వేరే జంతువుల గురించి అవ్వచ్చు, వేరే ఏ విధంగా మన చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి బాధలు రావడం అనేది రెండు, దీన్ని ఆది భౌతికము అంటారు. మూడు ఏంటంటే ఆది దైవికము. ఆది దైవికము అంటే ప్రకృతి వల్ల అన్నమాట. అంటే ప్రకృతి వల్ల బాధలు రావడం అంటే ఇవి మనం చూస్తాం కదా, ఇది భూకంపాలు రావడము, వరదలు రావడము, లేకపోతే అతివృష్టి, అనావృష్టి, ఈ ఏదైతే ప్రకృతి నుంచి వచ్చే బాధలు ఉన్నాయో అవి ఒక రకము. ఈ మూడు బాధల్లో చూసాం అనుకోండి, ఈ ప్రకృతి వల్ల వచ్చే బాధని మనం ఏమి చేయలేము, అది మనం తప్పించుకోవడానికి మన వల్ల కాదనమాట, అది మన చేతుల్లో ఉండదు. కానీ మిగతా రెండింటి మాత్రం మనము చూసుకొని జాగ్రత్తగా మసలుకోవడం మూలన కొన్ని తగ్గించుకోవచ్చు ఈ బాధల నుంచి. ఎందుకంటే మన మనసు మన వల్లే మనం చాలా వరకు కష్టాలు, మన ఆలోచన, మన బుద్ధి, మన మనసు వీటి వల్లే మనం చాలా వరకు ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటాం అనమాట. సో వాటిని మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఇంకా పక్కన వాళ్ళ నుంచి కూడా, పక్కన వాళ్ళది కూడా మనము తగ్గించుకోవచ్చు వాళ్ళ ఆ ఇబ్బందులు కూడా. ఈ మనిషికి రావడానికి ఈ మూడు రకాల బాధలు ఉంటాయి అని చెప్తున్నారు అనమాట భగవంతుడు. ఇది ఒక రకమైన మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ నిష్కామ కర్మ గురించి చెప్పారు కదా, కర్మ చేయడం మాత్రమే నీ కర్తవ్యము, దాని ఫలితం మీద నీకు ఎటువంటి అధికారం లేదు, ఆ ఫలితం మీద నువ్వేమి ఎక్కువ ఆశలు పెట్టుకోకు అని చెప్తున్నారు కదా. అప్పుడు ఏం చేయాలంటే భగవంతుడి కోసమే పని చేయమని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారంటే, ఇంకా మనం ఇంకా అనుకున్నాం కదా, ఇప్పుడు ఏదైతే మనం ఎక్కువ భయపడాల్సింది ఏంటంటే ఈ జన్మ మృత్యు జరావ్యాధి ఈ నుంచి బయటపడటం, లేదా ఇప్పుడు ఈ జన్మలో మనం ఏదైతే పాపకర్మలు ఎక్కువ చేసుకుంటూ వెళ్ళిపోయాము అనుకోండి, మనకి నెక్స్ట్ జన్మ ఏది వస్తుందో మనకు తెలియదు అనమాట. అంటే కనీసం ఈ మానవ జన్మ కూడా వస్తుందని నమ్మకం లేదు, మనం పడిపోవచ్చు. అంటే ఏ జంతువుల్లాగోనో, సర్పాల్లాగోనో, పశుపక్షుల్లాగోనో కంపల్సరీ మరో జన్మ అయితే ఉంది. ఈ భగవద్గీత గురించి పూర్తిగా మనం అర్థం చేసుకున్నాము అంటే మనం కూడా సూక్ష్మ బుద్ధితోటి మనం ఆలోచించుకుంటే బయట కూడా మనకు అన్ని తెలుస్తూ ఉంటాయి. ఎందుకు అలా అంటున్నామంటే, కొంతమందికి ఏదైతే వచ్చే జన్మ గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నామో, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనం చూస్తాము కొంతమంది చిన్నప్పటి నుంచే కొన్నిట్లో చాలా ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. అంటే చాలా బాగా చేస్తారు వాళ్ళు పుట్టిన చిన్నప్పుడే, 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉంటుంది, వాళ్ళు చాలా బాగా సంగీతం పాడగలుగుతారు అనమాట. కొంతమంది చాలా ఈజీగా డాన్స్ చేసేయగలుగుతారు, కొంతమంది మంచిగా పెయింట్ చేయగలుగుతారు, కొంతమంది రచనలు చేస్తారు, కొంతమంది కవితలు రాస్తారు. ఇవన్నీ అంత చిన్నప్పుడే వాళ్ళకి ఎవరు నేర్పించారు, వాళ్ళంత ఎక్స్పర్టిజం వాళ్ళకి ఎట్లా ఉంచి వచ్చింది అంటే, ఇవన్నీ వాళ్ళకి పోయిన జన్మలో ఉన్న కళలు అనమాట. అవి మనం ఇంతా అనుకున్నాం కదా, సూక్ష్మ శరీరం ద్వారా అవన్నీ వస్తాయని. సో వాళ్ళకి అవన్నీ వచ్చుంటాయి, కాబట్టి వాళ్ళు అంత చిన్న వయసులో కూడా అంత ఎక్స్పర్ట్ లాగా తయారవుతారు. ఎవరైతే మనం నమ్మరో అంటారు చూడండి, వాళ్ళ గురించి ఇవన్నీ మనం అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ జన్మ ఉంది లేదు ఊరికే చెప్తున్నారేమో, జన్మ ఉందా లేదా మనకు తెలియదు కదా అని అనుకోవద్దు, ఖచ్చితంగా ఉంది. ఉంది అనటానికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి అనమాట. మనం ఆలోచించుకుని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకి ఇవన్నీ తెలుస్తాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఈ బుద్ధియోగంలో మనకు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ఏదైతే భౌతిక ప్రపంచంలో ఉన్నదో మన భౌతికంగా అంటే ఈ శరీరంకి ఉపయోగించి, లేకపోతే మన ఈ ఇంద్రియాల కోసం, మన కోసం మనం ఏవైతే పనులు చేస్తున్నామో ఆ పనులు మనము పూర్తిగా కంప్లీట్ గా చేసినప్పుడు దాని ఫలితం వస్తుంది అనమాట. సగం చేసి అక్కడ పడేసాము అంటే, సగం చేసి వదిలేసాము, లేకపోతే సగం చేసి చనిపోయాము అంటే దాని ఫలితం ఏముండదు, అదంతా సున్నా. ఆ చేసిన ఫలితం కూడా చిన్న, సగమే కాదు, 90% చేసినా, 99% చేసినా కూడా కంప్లీట్ కాదు. కంప్లీట్ గా 100% వర్క్ చేస్తేనే దానికి ప్రతిఫలం అనేది వస్తుంది అనమాట. సో కానీ ఇది భౌతికంగా ఇలా ఉంటుంది, కానీ ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుంది అంటే, ఎంత చేసినా సరే, దీనిలో భగవద్గీతలో చాలా క్షుణ్ణంగా చెప్తాడు అనమాట భగవానుడు, ఎంత చేసినా నువ్వు ఎంత అయితే నువ్వు ఆధ్యాత్మికంగా ఈ జన్మలో పని చేస్తావో ఆ కొంచెం కూడా మళ్ళీ వచ్చే జన్మకి నీకు వస్తుంది, వచ్చే జన్మ అది ఉంటది. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నవన్నీ మనం వదిలేసి వెళ్ళిపోతాము, కానీ 100% పని చేస్తేనే ఆ కర్మ అది పని కూడా కంప్లీట్ అవుతుంది. సగం చేస్తాము ఇంకా సగం వచ్చే జన్మలో చేస్తాము అనడానికి లేదనమాట, ఇక్కడ పని ఇక్కడే వదిలేసుకుని ఇక్కడ సమాప్తం. కానీ ఆధ్యాత్మికంగా అలా కాదు, మనం ఇక్కడ ఎంత చేస్తే అంత, 2% చేయనివ్వండి పర్లేదు, వచ్చే జన్మ నుంచి థర్డ్ నుంచి లేదా 90% చేసి వదిలేసాము, నెక్స్ట్ జన్మలో 91% నుంచి కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. దీని గురించి మనం తర్వాత అధ్యాయంలో భగవంతుడు చాలా చాలా క్షుణ్ణంగా చెప్తాడు. సో ఈ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యాక్చువల్ ఇది 40 శ్లోకాలు ఉంది.
नेहाभिक्रमणासोस्ति प्रच्छवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते भवतो अभयात् ఈ ప్రయత్నంలో నష్టం గాని తక్కువ గాని రాదు ఈ మార్గంలో స్వల్ప పురోగమతి మనిషి మహత్తరమైన భయం నుండి కాపాడుతుంది ఈ అచ్చరగా ముందు శ్లోకాలు చెప్తారన్నమాట ఆధ్యాత్మికం గురించి చెప్తారు అంటే భక్తిలో మనం ఏదైతే ముందుకు వెళ్తూ ఉంటామో అది ఎప్పటికీ నశించదన్నమాట అది మనకి కంటిన్యూషన్ గా నెక్స్ట్ దొరుకుతుందన్నమాట ఒకవేళ మనం ఇప్పుడు కొంచెం భక్తి చేసాం మంచి చాలా ఇంట్రెస్ట్ గా భక్తి చేసాము కానీ ఏదో అనుకోని కారణాల వల్ల ఏదో ఒక అవాంతరాలు వచ్చేసి మనం ఆపేసాము అయినా కూడా పర్వాలేదు మళ్ళీ నెక్స్ట్ జన్మలో అది కంటిన్యూషన్ అయితే ఉండిపోతుంది మనం ఏవైతే చేసుకున్నాం అది ఎక్కడికి పోదన్నమాట అది ఆ భక్తిలో ఉన్నది అలాగే ఉండిపోతుంది ఆధ్యాత్మికమైనది ఈ భౌతికమైనవి ఎట్టి పరిస్థితుల్లో మనకి ఏమి రావు అన్నమాట ఇంకా 41 వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే హకుల నందన బహుశాఖ అనంతశా బుద్ధ యో వ్యవసాయిన ఈ మార్గంలో ఉన్నవారు స్థిరమైన ఉద్దేశంతో ఉంటారు వారు ఒకటే లక్ష్యము ఓ కురునందన అస్థిరులైన వారి బుద్ధి బహుశాఖలుగా ఉంటుంది ఏం చెప్తున్నారంటే ఈ మార్గంలో ఏదైతే భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళు చాలా స్థిరంగా ఉంటారంట అంటే వాళ్ళంతా సిస్టమాటిక్ గా కూడా ఉంటారనమాట వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ పనిని అలాగే చేసుకుంటూ వెళ్తారు ఎవరు వాళ్ళకి ఒకటే లక్ష్యం ఉంటుంది ఏంటి భగవంతుడిని చేరుకోవాలి అని ఒక లక్ష్యం పెట్టుకుని దాని ప్రకారమే వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు వీళ్ళు స్థిరంగా ఉంటారు కానీ అస్థిరులైన అంటే ఏదైతే మనకి భక్తులు కారో ఈ భౌతిక మీద ఎక్కువ ఇంట్రెస్ట్ గా కలిగి ఉంటారో వాళ్ళు రకరకాలుగా ఉంటాయి అనమాట వాళ్ళు ఈ రోజు ఏదో ఒకటి చేస్తారు రేపు ఒకటి చేస్తారు ఎల్లుండి ఒకటి చేస్తారు రోజుకు ఒకటి చేసుకుంటూ ఉంటారు అనమాట ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి ఏదో ఒకటి సాధించాలన్న తపంతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ స్థిరంగా ఉండరు మారిపోతూ ఉంటారు అని చెప్తున్నారు అనమాట వాళ్ళ బుద్ధి మారిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు వాళ్ళు స్థిరంగా ఉండరు అని చెప్తున్నారు అనమాట ఇంకేం చెప్తున్నా అంటే 44 శ్లోక భోగైశ్వర్య ప్రసక్తానాం తమా తయా ప్రకృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమౌధౌన విధీయతే ఇంద్రియ భోగానికి భౌతిక సంపత్తికి అమితంగా అనురక్తులైనటువంటి వారిచే మృతులయ్యే వారి మనసులో భగవంతుని భక్తియుత సేవ పట్ల స్థిర నిశ్చయం కలగనే కలగదు అని చెప్తున్నాడు ఇంకా ఇంతా శ్లోకాన్ని కంటిన్యూషన్ చెప్తున్నారు అనమాట ఏంటి ఇంద్రియ భోగానికి ఏదైతే వాళ్ళ కోరికలు ఉంటాయో వాళ్ళ వాళ్ళ లగ్జరీస్ కావాలనుకుంటారో వాళ్ళకి ఏదైతే కంఫర్ట్స్ కావాలనుకుంటారో వాటి మీద పరిగెత్తే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు భగవంతుడి మీద అనురక్తి ఉండనే ఉండదు భగవంతుడికి సేవ చేయాలన్న ఉద్దేశం కూడా ఉండదు వీళ్ళకి అసలు స్థిర నిశ్చయమే ఉండదు అని చెప్తున్నారు భగవానుడు ఇంకేం చెప్తున్నారంటే త్రైగుణ్య విషయావేద్య నిశ్రైగుణ్యోభవ అర్జున నిద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్ వేదాలు ముఖ్యంగా ప్రకృతి గుణాలకు సంబంధించిన విషయాలనే చర్చిస్తాయి అర్జున నీవు ఈ ప్రకృతి గుణాలకు అతీతుడు కావాల్సింది సకల ద్వంద్వాల నుండి లాభ క్షేమాల నుండి సకల చింతల నుండి విముక్తుడే ఆత్మలో నెలకొల్వాల్సింది అని చెప్తున్నారు ఇంకా అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే కృష్ణ భగవానుడు ప్రకృతి గురించి చెప్తున్నాడు ప్రకృతిలో ఉండే త్రిగుణాల గురించి చెప్తున్నాడు అనమాట ఈ త్రిగుణాల గురించి తర్వాత వరుసగా రెండు మూడు చాప్టర్స్ లో వస్తుంది మనం అప్పుడు దాని గురించి కంప్లీట్ గా చర్చించుకుందాము కానీ ప్రకృతిలో గుణాలు మూడు ఉంటాయి అనమాట సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ మూడు గుణాలకు దాటి నువ్వు ఉండు అని చెప్తున్నారు అర్జునుడికి భగవానుడు ఏం చెప్తున్నాడంటే ఈ ప్రకృతి ఏదైతే ప్రకృతిలో ఉన్న ఈ మూడు గుణాలు ఉన్నాయో ఈ మూడు గుణాలని దాటి పైన నువ్వు పని చెయ్యి అని చెప్తున్నాడు అతీతంగా ఈ త్రిగుణాలకు అతీతంగా ఉండు అని చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నాడు లాభాపేక్షతో కూడా నువ్వేం పని చెయ్యొద్దు నువ్వు ఆత్మవి అని తెలుసుకుని ఆత్మ అనే ఉద్దేశంతోనే పని చెయ్యు అని చెప్తున్నారు అనమాట ఇంకేం చెప్పారంటే 46 ఒక శ్లోకం చూద్దాం యావానర్ధే ఉదపానే సర్వత్ర సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత చిన్న భావిచే జనకుడే సమస్త ఉపయోగాలు పెద్ద జలాశయంతో వెంటనే సిద్ధిస్తాయి అదే విధముగా వేదాల సమస్త ఉపయోగాలు వాటి వెనక ఉన్నట్టు ఉద్దేశము ఎరిగిన వారికి సిద్ధిస్తాయి ఇక్కడ భగవంతుడు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్పేశారనమాట ఏం చెప్పారంటే మనం పెద్ద ఆశయాలతో పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న ఆశయాలు ఏమన్నాయో అవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే మనం ఏదైతే ఒక పెద్ద గోల్ మంచిగా భగవంతుని చేరుకోవాలని ఒక పెద్ద ఉద్దేశంతో మనం పనిచేస్తూ వెళ్ళినప్పుడు మనకి ఏవైతే ఆటంకాలు వస్తే వాటన్నిటిని భగవానుడే తొలగించుకుంటూ వస్తాడంట అదే విషయం చెప్తున్నాడు ఎలాగైతే చిన్న బావిలో మనకి ఏం దొరుకుతుందో అవన్నీ పెద్ద జలాశయంలో ఇవన్నీ దానిలో కూడా ఉంటాయి కదా అని ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట పెద్ద జలాశయంలో ఎలాగైతే చిన్న బావిలో ఉన్నవన్నీ కూడా దొరుకుతాయో అలాగే మీరేదైతే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తూ వెళ్ళినప్పుడు చిన్న చిన్నవన్నీ కూడా ఆటోమేటిక్ గా మీకు దొరుకుతాయి అని చెప్తున్నాడు ఏంటంటే ఇంతకుముందు చెప్పారు కదా భౌతిక వాంఛల కోసం మీరేం పరిగెత్తక్కర్లేదు మీకు ఏవైతే మంచివి అవుతాయో అవన్నీ కూడా ఆయనే సమకూరుస్తాను నేనే సమకూరుస్తాను అని భగవానుడు చెప్తున్నాడు అనమాట తర్వాత మనము 54 శ్లోకాకి వెళ్ళిపోదామండి టైం అయిపోతుంది కదా అయిపోయింది ఆల్రెడీ
54 యాక్చువల్ గా 53 లో ఏం చెప్తారంటే భగవానుడు శృతి విప్రతి పన్నాతే యదా శాస్త్రస్య నిచ్చల సమాధాచల బుద్ధి సదా యోగం అవాప్ససి ఎప్పుడు నీ మనసు వేదాల అలంకృత వాక్యాలు చే మాత్రం కలత చెందదు ఎప్పుడు అది సమాధి స్థితిలో స్థిరపడుతుంది అప్పుడు నీ దివ్య చైతన్యం పొందిన వాడి అవుతావు అని ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడంటే స్థితప్రజ్ఞుడి గురించి చెప్తాడనమాట. స్థితప్రజ్ఞుడు అంటే స్థిరంగా ఉండేవాళ్ళు, ఎలాగైతే దేవుని తెలుసుకోవడానికి వెళ్తున్నారో వాళ్ళ గురించి చెప్తాడు. అదేం చెప్తున్నాడంటే ఎవరైతే ఏమైనా మాటలు మాట్లాడినా కూడా వీళ్ళేం చలించారనమాట, అంటే చాలా పొగిడారు అనుకోండి పొంగిపోవడము, లేకపోతే ఏమైనా దూషించారు అనుకోండి కుంగిపోవడం, ఇలాంటివి ఏం చేయరు, అన్ని కూడా వాళ్ళకి సమానంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా వాళ్ళు ఏమాత్రం కలత చెందరు అనమాట, ఏ విషయానికి కూడా కలత చెందరు, వాళ్ళు ఎప్పుడు సమాధి స్థితిలో ఉన్నట్లు ఉంటారు, వాళ్ళు దివ్య చైతన్యంలో ఉంటారు అని చెప్తున్నారు అనమాట. సో ఈ చెప్పిన దానికి ఇప్పుడు అర్జునుడు మళ్ళీ ప్రశ్నిస్తాడు అనమాట, ఇది సరిగ్గా అర్థం కాదనమాట అర్జునుడికి భగవానుడు దేని గురించి చెప్తున్నాడు అని. దానికోసమని ఇప్పుడు అర్జునుడు అడుగుతాడు అనమాట. అర్జున వాచ స్థిత ప్రజ్ఞ కాభాష సమాధి అర్జునుడు పలికాడు, ఓ కృష్ణ ఏ విధంగా సమాధి మగ్నమైన చైతన్యము గల వారి లక్షణాలు ఏంటి, అతను ఏ విధంగా మాట్లాడతాడు, అతని భాష ఏమిటి, అతను ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు అంటే స్థితప్రజ్ఞుడి గురించి అడుగుతున్నాడు అనమాట. స్థితప్రజ్ఞుడు అని నువ్వు ఇంత చెప్పావు కదా, వాళ్ళు స్థిరంగా ఉంటారు, వాళ్ళ మనసు ఎటువంటి పరిస్థితుల్లోనూ కలత చెందదు, వాళ్ళు సమాధి స్థితిలో ఉంటారు అని చెప్పావు కదా, వాళ్ళు దివ్య చైతన్యంలో కూడా ఉంటారు అన్నావు కదా, అంటే వాళ్ళు ఎలా మనం గుర్తుపట్టాలి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అని అడుగుతున్నారు. ఎలా నడుస్తారు అంటే వాకింగ్ లాగా కాదు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అని అనమాట, వాళ్ళు ఎలాగా అన్నిటినీ డీల్ చేస్తారు అన్న విషయాన్ని అర్జునుడు అడిగాడు అనమాట. ఇక్కడ వరుసగా ఇన్ని నాలుగు క్వశ్చన్లు అడిగారు. ఏమని అడిగాడంటే అతని లక్షణాలు ఎలా ఉన్నాయి, అతను ఏ విధంగా స్పందిస్తాడు, అతని ఇంద్రియాలను ఎలా నియంత్రించాడు, అతను వాటిని ఎలా ఉపయోగిస్తాడు, ఎలా వినియోగిస్తాడు, తన ఇంద్రియార్థాన్ని ఎలా వినియోగిస్తాడు అని నాలుగు క్వశ్చన్లు అడగడం జరిగింది అనమాట ఈ శ్లోకంలో. దానికి భగవానుడు ఫస్ట్ దానికి చెప్తున్నాడు, స్థితప్రజ్ఞుడి గురించి చెప్తున్నాడు అనమాట. స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాల గురించి చెప్పడం జరిగింది ఈ 55 లో. శ్రీ భగవాను వాచ ప్రజాహాది యదా కామ సర్వాన్ పార్థ మనోగత ఆత్మన్యేవాత్మన చూస్తే స్థితప్రజ్ఞస్య దోచతే. శ్రీ భగవానుడు పలికాడు, ఓ పార్థ, మనిషి మానసిక కల్పనల నుండి ఉత్పన్నమైన అన్ని రకాల ఇంద్రియభోగ వాంఛలను విడిచిపెట్టినప్పుడు, ఆ విధంగా శుద్ధిపడిన అతని మనసు కేవలం ఆత్మయందు సంతృప్తి చెందినప్పుడు విశుద్ధ దివ్య చైతన్యంలో ఉన్నవారిగా చెప్పబడతారు. పూర్తిగా మనిషి యొక్క వారి లక్షణాలు చెప్తున్నాడు అనమాట, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్తున్నాడు. అతను ఎలా ఉంటాడు అంటే మానసికంగా వచ్చే కల్పనలన్నిటికీ ఇంద్రియ భోగాలన్నిటిని కూడా విడిచిపెడతాడు, అతని వాటి మీద ఎటువంటి ఆసక్తి కూడా ఉండదు, అతని మనసు కేవలము ఆత్మయందు మాత్రమే ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. అతన్ని మనము దివ్య చైతన్యంలో ఉన్నవాడిగా గుర్తించవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే స్థితప్రజ్ఞుని యొక్క ఏ విషయంగా ఎలా స్పందిస్తాడు, ఏ విషయాలకి ఎలా స్పందిస్తాడు అని అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు ఈ 56-57 శ్లోకాలు. త్రివిధ తాపాలలోనూ మనసు కలత చెందని వాడు, సుఖము కలిగినప్పుడు వంగని వాడు, రాగము భయము క్రోధము నుండి విడిపడిన వాడు, స్థిరమైన మనసు కలిగిన ముని అని చెప్పబడతాడు. ఇయ సర్వత్ర నాభి స్నేహయత్ర శుభాశుభం నాభినందంతి నద్వేసి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఈ భౌతిక చెత్తులో తనకు కలిగిన మంచిని లేదా చెడును మెచ్చుకోవడం గానీ తృణీకరించడం గానీ చేయక దానిచే ప్రభావితం కానివాడు పరిపూర్ణ జ్ఞానంలో స్థిరంగా నెలకొన్నవాడు అని చెప్తున్నాడు అనమాట. స్థితప్రజ్ఞుడు ఎలా స్పందిస్తాడు అన్న విషయానికి ఈ రెండు శ్లోకాల్లో భగవానుడు చెప్పాడు అనమాట. ఇతను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతని మనస్సు కలత చెందదు అనమాట. సుఖం కలిగినప్పుడు ఉప్పొంగిపోడు, భయం ఉండదు, దేని మీద కోరికలు ఉండవు, ఎవరి మీద క్రోధం ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు, అతను ఎప్పుడు స్థిరంగా ఉంటాడు అనమాట. ఇంకా ఏంటంటే అది అతను ఎవరన్నా చాలా మెచ్చుకున్నప్పుడు కుంగిపోడు, ఎవరన్నా అతని ఏదన్నా తూలనాడారు ఏమన్నా అన్నారు కూడా అతను ఏం బాధపడడు అనమాట. దేన్ని పట్టించుకోడు అనమాట, ఎందుకంటే అతను పరిపూర్ణ జ్ఞానంలో ఉన్నాడు. ఇవన్నీ కూడా అతనికి చాలా చాలా చిన్న విషయాలలాగా కనిపిస్తాయి అనమాట అది చెప్పారు. నెక్స్ట్ 58 లోక తను ఇంద్రియాలను ఎలా నిగ్రహించాడు అన్నదానికి సమాధానం చెప్తున్నాడు అనమాట. యదా సంహారతే చాయం పూర్వం గానీవ సర్వశః ఇంద్రియాణింద్రియా దేవ్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేర తన అవయవాలను చిప్పలోనికి ముడుచుకునే రీతిగా ఇంద్రియార్థాల నుండి తన ఇంద్రియాలను ఎనుకకు తీసుకునేవాడు పరిపూర్ణ చైతన్యంలో సుస్థిరంగా ఉన్నవాడు అవుతాడు అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు భగవానుడు. ఎవరి గురించి చెప్పాడంటే తాబేలు గురించి చెప్పాడు అనమాట. తాబేలు గురించి ఏం చెప్పాడంటే తాబేలు అంట తన అవయవాలని అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకుంటుందంట. అది ఎక్కడికైతే ఒక ప్లేస్ నుంచి ఇంకొక వెళ్ళాలో అప్పుడు మాత్రం వాటి అన్నింటిని తీసి వాడుకుంటుంది. తర్వాత ఏమవుతుందంటే దాని అవసరం తీరిపోయిన తర్వాత వాటన్నింటినీ కూడా ముడుచుకుని దాని చిప్ప లోపల పెట్టేసుకుని ఉంటుంది అనమాట. సో దాన్ని
ఎక్కువ పడదు. సో అట్లనే ఈ స్థిత ప్రజ్ఞుడు కూడా ఎలా ఉంటాడంటే తన ఇంద్రియాలను ఎప్పుడైతే అవసరం ఉందో అంటే చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటాడు అన్నమాట. తనకి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే వాటిని ఉపయోగిస్తాడు, వాటిని విచ్చలవిడిగా వదిలేయడం అన్నమాట. అదే చెప్తున్నాడు ఎగ్జాంపుల్ మనకి తాబేల్లాగా అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే విషయాభిని వర్తంతే నిరాహారస్య దేహినః రసఫస్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. దేహదారి ఇంద్రియభోగం నుండి నిగ్రహించిన ఇంద్రియార్థాల పట్ల రుచి నిలిచే ఉంటుంది, కానీ ఉన్నతమైన రసానుభూతి ద్వారా అటువంటి కళాపాలను విడిచ చైతన్యంలో స్థిరమవుతాడు. దేహదారి ఏం చేస్తాడంటే ఇంద్రియభోగాలను నిగ్రహించి ఇంద్రియార్థాల పట్ల రుచి నిలిచే అంటే స్థిత ప్రజ్ఞుడు కాని వాళ్ళ గురించి చెప్తున్నాడు అనమాట. అంటే మనం బలవంతంగా ఆపేసుకున్నాం అనుకోండి, వేస్ట్ అని చెప్తున్నాడు భగవంతుడు. ఇప్పుడు మనం బలవంతంగా మాకేం కోరికలు లేవు, మేము చాలా అన్నిటిని వదిలేసాము, మన దొంగ సన్యాసులు చాలా మందిని చూస్తామన్నమాట. కాషాయ వస్త్రాలు వేసుకొని ఇన్ని రకాల మాలలు వేసుకొని పెద్ద విభూతి అంతా పెట్టుకొని ఉంటారు. వాళ్ళు బయటికి చూడటానికి ఎలా చెప్తారంటే మాకు అసలు ఈ భౌతిక కోరికలు ఏమీ లేవు, మేము అన్ని వదిలేసుకున్నాము, మేము ఖాళీ, మాకు దేవుడు తప్ప ఏం లేదని పైకి చెప్తారు. కానీ లోపల వాళ్ళకి చాలా లగ్జరీస్ కావాలి, అన్ని కంఫర్ట్స్ కావాలి, అన్ని కోపం ఉంటది, వాళ్ళకి అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ గురించి చెప్తున్నాడు భగవంతుడు. అంటే పైకి కాదు, పైకి నటించటం కాదు, లోపల ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట. ఎలా నెక్స్ట్ సిక్స్టీ టూ అండి, చాలా ఇంపార్టెంట్. ధ్యాయతో విషయాన్ పుంసా సంగస్తేషు ఉపజాయతే సంగా సంజాయతే కామ కామా క్రోధోభిజాయతే. ఇంద్రియార్థాల గురించి ఆలోచిస్తున్నప్పుడు మనిషి వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు, అట్టి ఆసక్తి నుండి కామం ఉత్పన్నమవుతుంది, కామం నుండి క్రోధం కలుగుతుంది. ఇంకా అంటే మనకి ఏదైనా ఒక వస్తువు కావాలి అంటే ఫస్ట్ మన ఇంద్రియార్థాలు ఎలా వాటిని మనల్ని చాలా డేంజర్ లో పడేస్తున్నాయో ఈ రెండు శ్లోకాల్లో చెప్తాడు అనమాట. 62-63 శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే ఇంద్రియార్థాలు అంటే ఫస్ట్ అసలు ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాల గురించి చెప్తున్నారు. జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మము. ఈ వీటి ద్వారా మనం ఏవైతే పనులు చేస్తుంటామో, కళ్ళు ఏం చేస్తాయి చూస్తాయి, చెవులు ఏం చేస్తాయి వింటాయి, ముక్కు వాసన చూస్తుంది, నోరు రుచి చూస్తుంది, చర్మము స్పర్శను తెలియజేస్తుంది. సో వీటిని ఇంద్రియార్థాలు అంటారు, వీటినేమో జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఏదైతే గ్రహిస్తామో వాటిని ఇంద్రియార్థాలు అంటాం అనమాట. ఈ ఇంద్రియార్థాల గురించి చెప్తున్నాడు భగవంతుడు. ఏం చెప్తున్నాడంటే ఈ ఇంద్రియార్థాలు ఏం చేస్తాయంటే ఫస్ట్ ఏ ఒకటి మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువుని చూస్తాము, అది మనకు చాలా నచ్చుతుంది అనమాట. ఫస్ట్ ఏంటి, ఇది చూసింది, ఒక వస్తువుని ఫస్ట్ మనం చూసాము. చూసిన తర్వాత ఇంకా మన మనసు మన ఆలోచన ఎలా ఉంటుందంటే దాని మీద చాలా ఆసక్తిని పెంచుకుంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంది, నాకు కావాలి అని అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత మనకి ఏమనిపిస్తుంది, అది మనం ఎలాగైనా తెచ్చుకోవాలి, కోరిక వస్తుంది, దాన్ని మనం ఎలాగైనా తెచ్చుకోవాలి అనిపిస్తుంది. తెచ్చుకున్నామా? ఓకే. తెచ్చుకోలేకపోయామా? మనకు చాలా కోపం వస్తుంది అనమాట, చి ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము, మనం ఎందుకు తెచ్చుకోలేదు, మనకు కావాలని చాలా క్రోధం వస్తుంది అనమాట. ఈ కామం ఈ కోరిక నుంచి మనకి క్రోధం వస్తుంది. మళ్ళీ క్రోధం నుంచి ఏమొస్తుందంట, క్రోధాద్ భవతి సమ్మోహ, సమ్మోహ శృతి విభ్రమ, శృతి భ్రంసాద్ బుద్ధి నాశో, బుద్ధి నాశాద్ ప్రణశ్యతి. క్రోధం నుండి పూర్తిగా మోహం ఉత్పన్నమవుతుంది, మోహం నుండి శృతి భ్రమ కలుగుతుంది, శృతి భ్రమించినప్పుడు బుద్ధి నాశిస్తుంది, ఇక బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంసార గతంలో పడిపోతాడు అని చెప్తున్నాడు. ఏమవుతుంది, మనకి ఇది కావాలన్న చాలా కోరిక వస్తుంది కదా, ఆ కోప అది మనకు తీరినప్పుడు చాలా క్రోధం వస్తుంది అనమాట. అది ఎలాగైనా సాధించుకోవాలి, అది ఏమన్నా చేసి సాధించుకోవాలని ఒక మోహం వస్తుంది. ఆ మోహంలో మనం ఏం చేస్తామంటే మన బుద్ధి పనిచేయడం మానేస్తుంది అనమాట, మన ఆలోచన శక్తి తగ్గి అంటే ఇది మంచి పని, ఇది చెడ్డ పని అని ఏముండదు. అది మాకు కావాలి, దానికోసం నేను ఏదో ఒకటి చేస్తాను అన్న దానికి ఆ స్మృతి ఆ బుద్ధి అనేది మనకు నశించిపోయి మన ఇష్టం వచ్చిన పని చేస్తాము. అది అప్పుడంటే బుద్ధి నశిస్తుంది, మనం ఏం తప్పు చేస్తున్నాం అన్న జ్ఞానం ఉంటుంది అనమాట. ఆ బుద్ధి నశించినప్పుడు ఏం చేస్తాం, తప్పు చేసేస్తాము, ఆ కోరికతోని తప్పు చేస్తాం. తప్పు చేస్తామంటే మనం పతనం చెందిపోయాము, పడిపోతాం కదా. సో అదే చెప్తున్నాడు అనమాట. అన్నిటికీ కారణం ఏంటి, మనం చూడటం, ఇంద్రియార్థాలు. మనం ఏదైతే మనం ఇంద్రియాల ద్వారా మనం ఉపయోగించి చూసామో అది కావాలన్న కోరిక వచ్చేసింది, అది దొరకున్నప్పుడు క్రోధం వచ్చింది, క్రోధంతో చాలా మోహం చెంది, మోహం చెందాక బుద్ధి మన స్మృతి మనం ఏదైతే ఆలోచన శక్తి తగ్గిపోతుంది అనమాట. అంటే ప్రాపర్ గా ఆలోచించదు అనమాట, రాంగ్ డైరెక్షన్ లో ఆలోచిస్తుంది. అలా ఆలోచించాక మనకి శృతి బుద్ధి నశించిపోయి ఏదో ఒక పొరపాటు పని, ఏదో తప్పు పని ఏదో ఒకటి చేసేస్తాము అని చెప్తున్నారు అనమాట భగవంతుడు. సో ఇవన్నీ ఇంకా ఏం చెప్తున్నాడు,
64 రాగ ద్వేష వియుక్తైషు విషయానిందరే ఇచ్చరన్ ఆత్మవత్యే విధేయాత్మ ప్రసాదమరిగచ్చతి కానీ సమస్త రాగ ద్వేషాల నుండి విడిపడినవాడు స్వేచ్ఛా నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించవలెనైన వ్యక్తి భగవాన్ని పూర్తిగా కరుణను పొందగలుగుతాడు సో ఇవన్నీ మనం ఏం చేయొద్దు అని చెప్తున్నాడు అన్నమాట ఈ సమస్త ఈ రాగాల నుంచి కోరికల నుంచి ద్వేషాల నుంచి కూడా విడిపడు సెపరేట్ అయిపో అని చెప్తున్నాడు ఎందుకంటే ఇక్కడ మనం ఏది పొందినా కూడా అది తాత్కాలికమే अभी मन के पर्मनेंट का कोई संवसाले मन को उबी वाट पतन चंदता इंद्र इंद्र इंद्रिया निग्रह निग्रहितुने तरवा तरवा चुप्तारन अभी रोज साध्य पड़ा का दाखी ट्रैनी चयने चाल इंपारटेंट अद्तना भगवा पूर्ति करण साधन अंत भगवंत सेवो आयने मन की सहाय से मन एलागैते करक्ट वे दाखिल आये दारी चूपस्ता अदे अदे चुप्तना भगवंत इंका एलाना डेबई श्लोकोदा अपूर्यमाण मचल प्रतिष्ठम समुद्र मामा प्रवसन्ति यद्वत् तद्वत् कामाय प्रवसन्ति सर्वे न शांति माप्नोति न काम कामी సర్వదా నింపబడుతున్న ఎప్పటికీ నిశ్చలంగా ఉండే సముద్రంలోకి నదులు ప్రవేశించినట్లుగా కోరికలు నిరంతరం ప్రవాహంచే కలత చెందని వాడే శాంతిని పొందగలడు కానీ అట్టి కోరికలు నియంత్రించుకోవడానికి ప్రయత్నించేవాడు కాదు ఇంకా ఏం చెప్తున్నారంటే సముద్రం ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది ఎలా నిశ్చలంగా ఉంటుంది అంటే నదులు మంచి వర్షాకాలంలో చాలా ఫ్లడ్స్ వచ్చినప్పుడు విపరీతంగా వాటర్ వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తుంది అన్నమాట సో అప్పుడేమి సముద్రము నాకు చాలా నీళ్ళు వచ్చేసింది నాకు చాలా వాటర్ వచ్చేసింది అని ఏమీ పొంగిపోదు అది ముందెలా ఉందో అలాగే ఉంటుంది మంచి ఎండాకాలం అప్పుడు వాటర్ ఏం వెళ్ళదు సముద్రంలో నుంచి చాలా చాలా తక్కువ వెళ్తుంది లేకపోతే వెళ్ళకపోవచ్చు కూడా అయినా కూడా సముద్రం ఏమీ పట్టించుకోదు అన్నమాట అది ఎలాగా స్థిరంగా ఉంటుంది అలాగే నువ్వు కూడా నీ కోరికల్ని ఎప్పుడు స్థిరంగా పెట్టుకో ఇవి కోరికలు అనేవి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి దీనికి అద్దు అంతు ఉండదు అన్నమాట ఇవాళ మనకు ఒక కోరిక ఉంది ఇది తీర్చుంటాము ఇది ఒక మనకు వస్తువు కావాలనిపిస్తుంది కావాలన్నంత సేపే తపన ఉంటుంది తీసుకొచ్చేసిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు దాన్ని పక్కన పడేస్తాం మళ్ళీ ఇంకొక దాని మీద ఉంటుంది అనమాట సో ఇది ఎంతైనా నిరంతరం సాగుతూనే ఉంటుంది దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటుంది అనమాట కానీ వాటిని ఫుల్ స్టాప్ పెట్టమని చెప్తున్నాడు అనమాట ఈ కోరికలు నియంత్రించుకో కోరికల పట్ల ఎక్కువ పరిగెత్తకు అని చెప్తున్నాడు ఇంకేం చెప్తున్నారంటే విషయాన్ కామాన్య సర్వాన్ భగవంతరాచిత నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మరిగచ్చతి సమస్త ఇంద్రియభోగ కోరికలను విడిచిపెట్టిన వాడు కోరికల నుండి విడిపడి జీవించేవాడు సమస్త సౌమ్యభావములు త్యజించిన వాడు మమకార రహితుడైన వ్యక్తి మాత్రము నిజమైన శాంతిని పొందుతాడు అని చెప్తున్నాడు ఎవరు నిజంగా మనశ్శాంతిగా ఉంటారు ఎవరు శాంతిని పొందుతారు అనటానికి భగవంతుడు ఇక్కడ నాలుగు కారణాలు చెప్పాడు అనమాట ఏమేం నాలుగు కారణాలంటే సమస్త ఇంద్రియభోగ కోరికలను విడిచిపెట్టిన వాడు ఏదైతే ఇంద్రియ భోగం ఉన్నదో అటువంటి కోరికల్ని విడిచిపెట్టినవాడు రెండు కోరికల నుండి విడిపడి కోరికలు ఏమీ లేకుండా జీవించేవాడు సమస్త సామ్యభావమును త్యజించినవాడు అంటే మమకారం లేనివాడు వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు ఇది నాది ఇది వేరే వాళ్ళు అని అట్లా భేదం ఏమి చూపించకుండా ఉంటాడనమాట ఇంకా మమకార రహితుడిగా ఉంటాడు దేని మీద ఎఫెక్షన్ ఉండదు అనమాట వీళ్ళు నిజమైన శాంతిని పొందుతారు అని చెప్తున్నాడు ఇంకా ఈ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం ఏషా బ్రాహ్మీ సితి పార్థ నైనా ప్రాప్య విముహ్యతి స్థిత్యాశామంత కాలేపి బ్రహ్మ నిర్వాణము ఇచ్చతి ఇదే ఆధ్యాత్మికము భగవన్మయము అయినట్టు జీవన విధానము దీనిని పొందిన తరువాత మనిషి మోహం చెందడు మరణ సమయంలో కూడా ఈ విధముగా నెలకొంటే అతడు భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు ఏం చెప్తున్నారంటే ఇది ఆధ్యాత్మికము ఏదైతే మనకి ఇప్పుడు చెప్పారో అన్ని కోరికలను వదిలేసుకొని అన్నిటిని సమభావంలో చూస్తూ ఉండటం అనేది ఆధ్యాత్మికము భగవన్మయము అట్టే జీవన విధానం ఎంతో మంచిది ఇది ఇది ఇదైతే జీవన విధానాన్ని మనం మీరు అలవాటు చేసుకుంటారో అప్పుడు మీకు మోహం చెందరు అని భగవానుడు చెప్తున్నాడు అనమాట మనకే చెప్తున్నాడు అక్కడ మనల్ని అర్జునుడు పెట్టి అర్జునుడు ద్వారా మనకే జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఇంకా ఇది మరణ సమయంలో కూడా ఆ విధంగా నిశ్చలంగా ఉండి వేటి మీద కోరికలు లేకుండా ఉంటే భగవత్ సామ్రాజ్యాన్ని పొందుతారు అనమాట ఈ మరణ సమయంలో కోరికలు లేకుండా ఉండటం అనేది మిగతా తర్వాత అధ్యాయాల్లో మనం చాలా క్షుణ్ణంగా చూస్తామన్నమాట ఈ వీటి గురించి అంటే మనం ముందే చెప్పుకున్నాం కదా ఇది గీతా సారం అని దీనిలో అన్ని విషయాల గురించి కొంచెం టచ్ చేశారనమాట ఈ ఏదైతే విషయాలు ఉన్నాయో ఆ మిగతా అధ్యాయాల్లో చాలా డీటెయిల్డ్ గా చెప్తాడు భగవానుడు ప్రతి విషయం గురించి కూడా దీంతో ఈ సాంఖ్య యోగము లేదా గీతా సారం అనే రెండో అధ్యాయము దీంతో సమాప్తం అయిపోయింది సో దీనిలో మనం ఏం తెలుసుకున్నాము మూడు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మనం ఈ శరీరం కాదు ఆత్మ ఈ శరీరానికి ఎప్పుడు పర్మనెంట్ ఉండదు అది నశించిపోతుంది ఆత్మ ఎప్పటికీ ఉంటుంది
నెక్స్ట్ ఈ సుఖ దుఃఖాలు కష్టాలు సుఖాలు మంచి చెడ్డలు ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి. ఎండాకాలం వల్ల చలికాలం ఎలా వస్తూ పోతూ ఉంటాయో ఇవి కూడా మన జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి. వాటి గురించి ఏమి పట్టించుకోవద్దు. కానీ ఏం చేయాలి, మనము భగవంతుని శరణాగతి చేసుకొని స్థిర మన ఏదైతే మన కర్మ ఉందో మనం ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనుల్ని భగవంతుడి ద్వారా భగవంతుడి కోసమే చేస్తున్నామన్న ధ్యాసతో చెయ్యాలి అని చెప్తున్నారు అన్నమాట. ఇదే మనకి నిష్కామ కర్మలో కూడా బుద్ధి యోగంలో కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇదండి ఈ రెండో అధ్యాయం యొక్క సారం. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగచ్చు. అర్థమైందండి? భగవంతుడి క్వాలిటీస్ లో ఆరు చెప్పారు, దాంట్లో సంపూర్ణ వైరాగ్యం అన్నారు అంటే ఏంటండి? సంపూర్ణ వైరాగ్యం అంటే అతను ఇవన్నీ ఉన్నా కూడా వైరాగ్యంతో ఉంటాడంట. డిటాచ్మెంట్, అసలు అవన్నింటినీ కావాలనుకోడు. వైరాగ్యం ఉన్నా కూడా లేనట్టే ఆయన పట్టించుకోడు. వైరాగ్యం అంటే మనకు తెలుసు కదండి, అన్నింటినీ వదిలేయటం అన్నమాట. సో ఇన్ని క్వాలిటీస్, ఈ ఐదు రకాల గుణాలు ఉన్నా కూడా ఆ వీటితో ఆయన అటాచ్మెంట్ తో ఉండడు. ఆయనకు ఉన్నాయి అంతే అవి, కానీ ఫుల్ గా వైరాగ్యంతో ఉంటారు. హరే కృష్ణ అండి. ఇంకేమైనా ఎవరికైనా సూక్ష్మ శరీరంలో ఉంటాయి? సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం అంటే మనస్సు బుద్ధి అహంకారము, ఈగో అన్నమాట. మనస్సు బుద్ధి అహంకారం ఈ మూడు కలిపి సూక్ష్మ శరీరం అంటాము. ఫస్ట్ ఆత్మ ఉంటుంది, ఆత్మని పట్టుకుని ఈ సూక్ష్మ శరీరం ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరం పైన మొత్తం మన స్థూల శరీరం, ఇది కనిపించేది మన స్థూల శరీరం అన్నమాట. ఈ స్థూల శరీరం ఇంకొకటి, మనం కర్తవ్యాన్ని పూర్తి చేయాలన్నారు కదా, ఏదైనా మనం అనుకుంటే సడన్ గా వాళ్ళు చేస్తున్న కర్తవ్యం చేస్తూ ఉంటారు, కానీ ఏదో యాక్సిడెంటల్ గా వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుందంటారు? యాక్సిడెంటల్ గా లైఫ్ వదిలేసి వెళ్ళిపోతారు. యాక్సిడెంటల్ ఫైర్ యాక్సిడెంట్ ఏదో యాక్సిడెంట్ లోను అనుకోకుండా చనిపోతే అప్పుడు ఏమవుతుంది? అది మీరు అన్నారు కదా, భగవంతుడే చెప్తాడు. ఏదైతే మనం ఒక గట్టి కోరికతో మరణిస్తామో, ఏదైతే ఒక గట్టి పని చేస్తూ మధ్యలో వదిలేసి వెళ్తామో, మళ్ళీ వచ్చే జన్మలో ఆ పనికి కంటిన్యూషన్ గా ఉండటం కోసమే మనకి జన్మ ఇస్తాడు భగవంతుడు. ఈ విషయాన్ని మనకి తర్వాత అధ్యాయంలో చూస్తాం కూడా. ఏదైతే మనం సగంలో వదిలేసి వెళ్ళిపోతామో, ఆ పనులు ఏదైతే కంటిన్యూ చేయడానికి మన అర్హత ఉండుంటే ఖచ్చితంగా మనకి ఇస్తాడు అన్నమాట. ఆ జన్మ ఇస్తాడు మనం ఆ పని చేసేది. అంతే అండి, అది ఈ జన్మ వస్తుంది కదా, మళ్ళీ కంటిన్యూ ఈ జన్మ వరకే, మళ్ళీ వచ్చే జన్మ వస్తుంది. మళ్ళీ జన్మలో ఇప్పుడు మీరు అన్నట్టు సగంలో వదిలేసి వెళ్ళిపోయిన కోరికలు, ఆ కోరిక తీర్చుకోవడానికి మనకి మళ్ళీ అర్హత కూడా ఉండాలన్నమాట. ఊరికే మనం ఏదో చాలా పెద్దది కోరిక పెట్టుకున్నాము అంటే అది అయిపోము, దానికి తగినంత అర్హత కూడా మనం సంపాదించుకుని ఉండాలి, అప్పుడే మనకు అది లభిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళది వీళ్ళ యొక్క కర్మ ఫలితాన్ని వీళ్ళు అనుభవిస్తారు తప్ప వీళ్ళు ఏం చేయలేరు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళకి చాలా బలంగా ఉన్నప్పుడు, మనం తర్వాత ఒక స్టోరీ కూడా చూస్తాం, నెక్స్ట్ ఒక అధ్యాయంలో వస్తుంది, మళ్ళీ అదే ఇంటికి అతను ఏదో ఒక రూపంలో వచ్చి కూడా వాళ్ళకి సేవ చేస్తాడు. చాలా కోరిక ఉంటే ఒక్కొక్కసారి రావచ్చు చెప్తాడు భగవంతుడు. చాలా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటే, మిగతా అన్ని ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా చెప్తాడు భగవంతుడు. కాకపోతే మనకే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేము, గుర్తుండవు, ఏం లేదు, కానీ ప్రతి విషయాన్ని టచ్ చేస్తారు, ప్రతి విషయం గురించి చెప్తాడు. అందుకే భగవద్గీతకి ఇంత ప్రాముఖ్యత ఉంది అనమాట ప్రపంచంలో అన్ని దేశాలు, ఎందుకంటే దీనిలో అన్ని సమస్యలకి పరిష్కారం ఉంది, అన్ని విషయాల్ని టచ్ అన్ని చెప్పాడు అనమాట. ఎందుకంటే స్వయంగా భగవంతుడే చెప్పాడు, ఎందుకు మనల్ని ఉద్ధరించడం కోసమే చెప్పాడు, మనకి ఏది మంచి ఏది చెడు మనకు దారి చూపడం కోసమే చెప్పాడు. కాబట్టి దీనిలో అన్ని విషయాల గురించి చెప్పబడింది అనమాట.
హరే కృష్ణ. ఇంకెవరికేమన్నా క్వశ్చన్? అడిగి గీతిక. మ్యామ్, ఇప్పుడు అందరూ స్థిత ప్రజ్ఞతతో ఉండాలని అన్నారు కదా, లైక్ సర్ప్రైజ్ ఇప్పుడు ఎవరైనా మనకి అంటే ఇప్పుడు అలా ఉంటే మనకి ఫీలింగ్స్ లేనట్టు అయిపోతాం కదా, దాని వల్ల మనం నిజంగానే హ్యాపీగా ఉంటామా? లైక్ ప్రజ్ఞుడు అవటం అనేది ఇక్కడ చెప్పినంత మనం చదువుకున్నంత ఈజీ కాదు, అది చాలా ఎంతో సాధన, అంటే ఎన్నో జన్మలు కూడా పట్టవచ్చు అనమాట అది సాధన చేయడానికి. ఆ స్థిత ప్రజ్ఞుడు అన్న స్టేజ్కి మనం వెళ్ళాలంటే అది అంత ఈజీ కాదు. ఆ స్టేజ్కి మనం వెళ్ళామంటే పరమశాంతిని పొందుతారు, అసలు వాళ్ళకి దేంతో సంబంధం ఉంటుంది అనమాట. కానీ వాళ్ళు భగవంతుడు ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంతో సంతోషాన్ని అనుభవిస్తారు, మిగతా వాటి దేంతో పని లేదు. కానీ ఆ స్థిత ప్రజ్ఞత అనేది రావడము చాలా సాధనతోటి కూడుకున్న పని, అంటే మనుషుల వల్ల సాధ్యం కాదు, అంటే సాధ్యం కాదు అని కాదు, మనం ప్రయత్నం అయితే మొదలు పెట్టాలి. మనకు భగవంతుడు చెప్పాడు కదా, మీరు ఇప్పుడు ఎంత మొదలు పెడితే అది అది కంటిన్యూషన్ మళ్ళీ ఉంటదని. మనం ఇప్పుడు మొదలు పెట్టాము, కొంచెం సాధించాము, మళ్ళీ వచ్చే జన్మలో ఇంకొంచెం సాధిస్తాము. ఒక 100 జన్మలకు 1000 జన్మలకు ఎప్పుడుకో సాధించవచ్చు మొదలు పెడితే. ఆ కంటిన్యూషన్ భగవంతుడు మనకు కల్పిస్తానని కూడా చెప్తాడు అనమాట. తర్వాత తర్వాత స్వాధ్యాయంలో చాలా క్షుణ్ణంగా చెప్తాడు ఈ విషయం మీద. ఒకటి ఏంటంటే, ఇంట్లో భగవద్గీత పెట్టుకోవద్దు అంటారు కదా, మీరు ఇంత చెప్తున్నారు కదా చాలా బాగుంది, మరి ఇంట్లో పెట్టుకొని ఎందుకు ఇది చేసుకోకూడదు? చాలా రాంగ్ అండి. అసలు భగవద్గీత ఇంట్లో పెట్టుకోవద్దు అని చెప్పడం అనేది చాలా అజ్ఞానంతో కూడిన పని అనమాట. అసలు భగవద్గీతని పూజ రూమ్ లో పెట్టుకుని పూజ చేసుకుంటారు. భగవంతుడే చెప్పిన ఈ భగవద్గీతని ఎందుకు పెట్టుకోవద్దు అంటారు అంటే వాళ్ళ మూర్ఖత్వం అనమాట. ఎందుకు, దానికి కారణం ఏంటి అంటే యుద్ధ రంగంలో చెప్పారు కదా, అంటే కొంతమంది మూర్ఖులు అజ్ఞానులు ఎలా ఆలోచన చేసి ఇదొకటి ప్రాపకాండ లేపారు అంటే, భగవద్గీత ఎక్కడ చెప్పాడు భగవంతుడు? అర్జునుడికి యుద్ధ భూమిలో చెప్పాడు కదా. సో వాళ్ళకి ఏం అనుమానం ఉంటదంటే యుద్ధ భూమిలో భగవంతుడు భగవద్గీత చెప్పాడు కాబట్టి మన దగ్గర భగవద్గీత ఉంటే మన ఇంట్లో కూడా కలహాలు వస్తాయి, మనకు కూడా గొడవలు వస్తాయి, దానికోసమని భగవద్గీతను ఇంట్లో పెట్టుకోవద్దు అని చెప్పారు. కానీ అది చాలా అజ్ఞానం, చాలా తప్పు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడు అంటే మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. జ్ఞానాన్ని ఇస్తున్న భగవద్గీతని ఇంట్లో పెట్టుకోవద్దు అన్నట చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవన్నమాట. అదే ఇలాంటి ఉద్దేశంతో, అంటే కొంతమంది చాలా ఓవర్ గా ఆలోచన చేస్తారు కదా, ఈ యుద్ధ భూమిలో చెప్పారు కాబట్టి భగవద్గీత మా ఇంట్లో ఉంటే మా ఇంట్లో వాళ్ళకి యుద్ధం జరుగుతుంది, మా ఇంట్లో అందరికి గొడవలు వస్తాయి కాబట్టి భగవద్గీత వద్దు అంటారు. ఇది చాలా చాలా మూఢనమ్మకం అండి, అస్సలు ఇది కాదు. ఇంకా కొంతమంది భగవద్గీతను కాలి చనిపోయినప్పుడే, అసలు ఇదంతా ఎంత మూర్ఖత్వం అనిపిస్తుంది అంటే, అంటే భగవంతుడు ఆత్మ గురించి చెప్పాడు, ఎందుకు చెప్పాడు? అది పెట్టి ఆ శ్లోకాలు పెడితే పాపం ఎందుకు అలవాటు చేసి ఉంటారంటే, ఒక మనిషి చనిపోయినప్పుడు మనం చాలా బాధ చెప్తాం కదా, మన ఇంట్లో ఒక మన వాళ్ళు ఒక మనిషి మన నుంచి దూరం అయ్యారు అంటే మనం అది అంతులేని దుఃఖాన్ని కలిగిస్తుంది. సో ఆ దుఃఖం నుంచి కొంచెమైనా కొంతలో కొంత ఉపశమనం రావడం కోసం అని చెప్పి ఇలా, అంటే కొంచెం భగవద్గీతలో ఈ 2వ అధ్యాయం కొంచెం విన్నాం అనుకోండి, ఓకే ఆత్మ వేరు శరీరం వేరు, ఈ శరీరమే పోయింది, మా వాళ్ళు మళ్ళీ ఎక్కడో దిక్కు పుడతారు మంచిగా ఉంటారు అని మనకు ఒకలాంటి ఊరట కలుగుతుంది. సో దానికోసం అన్న దాన్ని తీసి పడేసి ఇప్పుడు అది ఏం చేశారంటే చచ్చిపోయినప్పుడు మాత్రమే వినాలా అన్నలాగా, ఇంట్లో పుస్తకం పెట్టుకోవద్దన్నలాగా, అదంతా మూఢనమ్మకం అండి. అసలు అలాంటి ఎటువంటి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు. అది అసలు ఈ భగవద్గీతని ప్రపంచం అంతా ఎన్ని 400 600 లాంగ్వేజెస్ లో ఈ భగవద్గీత ఉంది, ప్రతి లాంగ్వేజ్ లో భగవద్గీత ఉంది, ప్రతి ఒక్క దేశస్తులు వాడుతున్నారు. కొంతమంది ఇప్పుడైతే దుబాయ్ ముస్లిం కంట్రీస్ లో స్కూల్స్ లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు అంటే ఈ జ్ఞానం చిన్నప్పటి నుంచి వచ్చింది అనుకోండి, దాని వల్ల వాళ్ళు చాలా మంచిగా ఎదుగుతారు అనమాట మనిషి, దానికోసం అందరికి ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పి ఇప్పుడు మన దగ్గర కూడా ఏదో 2 స్టేట్స్ చెప్తున్నారు భగవద్గీతని స్కూల్స్ లో కూడా పెడుతున్నారు, అంటే కొంచెం తెలుసుకుంటారు ఈ జ్ఞానం అని. చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ గా, పాత రోజుల్లో గురువుల ద్వారా అందరు నేర్చుకునే వాళ్ళు, కానీ మధ్యలో ఈ సంప్రదాయం బ్రేక్ అయిపోయింది అనమాట. బ్రేక్ అవగా మళ్ళీ ఇలాంటి ప్రాపకాండ అంతా లేపేశారు, భగవద్గీతను ఇంట్లో పెట్టుకోవద్దు, భగవద్గీతను చదువుకోవద్దు, దాని వల్ల అది చాలా తప్పండి, అస్సలు అది ఎప్పుడు నమ్మొద్దు, చాలా మూఢనమ్మకం. మీ చెప్పే విధానం కూడా బాగుంది, అందుకే ఇది ఇది కరెక్ట్ గా మనం కూడా చదివితే ఇంత ఫీలింగ్ వస్తుందా అనేసి. చాలా బాగుంది వినడానికి. అది యాక్చువల్ గా నేను చెప్పింది ఏం లేదు, నేను మా గురువుల దగ్గర నుంచి విని చెప్పడం అంతే నా జ్ఞానం. ఉండాలి, కంపల్సరీ ఉంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, వీళ్ళకి తెలుగు రాని వాళ్ళు ఉన్నారు, చదువు ఇప్పుడు పిల్లలు అందరు ఇంగ్లీష్ బుక్ అయినా సరే చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయాలి. ఒక రోజుకి ఒక శ్లోకం అన్న, రోజు కొన్ని శ్లోకాలన్నా చదువుకుంటూ అర్థం చదువుకుంటూ ఉండి ఎప్పుడప్పుడు ఇలాంటి క్లాసులు దొరుకుతాయి. అన్ని లాంగ్వేజెస్ లో కూడా చాలా ఉన్నాయి
కొంచెం అవగాహన వస్తుంది, లేదంటే ప్రతి శ్లోకానికి కూడా చాలా డీప్ గా చెప్పే క్లాసెస్ కూడా ఉంటాయి, వాటిల్లో అటెండ్ అవుతూ ఉంటే చాలా మనం డెవలప్ అవుతాం అనమాట. ఎప్పుడో చనిపోయే ముందు భగవద్గీత తెలుసుకొని కూడా ఏం ఉపయోగం ఉండదు, జీవితం అంతా అయిపోయింది, జీవితంలో పడాల్సిన కష్టాలన్నీ పడేసి చేయకూడని తప్పులన్నీ చేసేసి ఎందుకు పనికి రాకుండా అయిపోయి ముస్సలి అయిపోయాక ఇంకా చనిపోయే ముందు చదువుతామని కూడా ఏం అర్థం లేదనమాట. కానీ ఏదైతే ఈ చిన్నపిల్లలు ఉన్నారో, ఈ పిల్లలు నేర్చుకున్నారు అనుకోండి, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే వాళ్ళు చాలా ఎదుగుతారనమాట. వాళ్ళకి అసలు ఈ ప్రపంచం, మనం ఈ భగవద్గీత ఈ 18 అధ్యాయాలు చూసాక మనకే ఇప్పుడు మనం పెద్దవాళ్ళము అయినా సరే మనకే ఈ లోకం వేరేలా కనిపిస్తుంది మనం జాగ్రత్తగా వింటే. ఇంకా పిల్లలు ఇంకా ఎంతో నేర్చుకుంటారు కాబట్టి అందరికి నేర్పించాలి, అందరికి తెలుసుకునేలాగా చెయ్యాలి. ఓకే మాతాజీ, భగవద్గీత మీద ఎప్పుడు అలాంటి అపనమ్మకం పెట్టుకోవద్దండి. అన్ని లాంగ్వేజ్ పిల్లలకి ఏమేమి లాంగ్వేజ్ వస్తాయి అన్ని తీసుకు పెట్టేసి రోజు చదువుకునేలాగా చెయ్యాలి. హరే కృష్ణ, ఇంకా క్లోజ్ చేసేద్దామా మేడం? ఒక చిన్న విషయం అడగండి ప్రభుజీ. మాతాజీ, మీరు హనుమంతుడు గురించి చెప్పారు, రథం పై ఎక్కి కూర్చున్నారు అని చెప్పేసి. సో నా డౌట్ ఏంటి అంటే, రాముడి దగ్గర ఉండాల్సిన హనుమంతుడు ఇక్కడికి ఎలా వచ్చాడు? అయ్యో, ఇప్పుడు రాముడు కృష్ణుడు వేరు కాదు కదా, వీళ్ళిద్దరు ఒకటే కదా. కానీ మన జరిగిన యుగాలు వేరు కదా. యుగాలు వేరినా కూడా ఆయన చిరంజీవి, ఆయన ఎప్పటికీ ఉంటాడు. ఓకే, హనుమంతుడు ఎప్పటికీ ఉంటాడు, ఇప్పటికి కూడా ఉన్నాడు. సో ఆయన ఎప్పుడు ఉంటాడు కాబట్టి అక్కడ కృష్ణుడు ఉన్నది ఎవరు? రాముడే కృష్ణుడు, కృష్ణుడే రాముడు కాబట్టి ఉన్నాడు. యుగంతో సంబంధం లేదు హనుమంతుడికి, ఆయన ఇప్పటికి కూడా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఉన్నాడంటారు అని అంటారు. మనకి మనం చూస్తే అంత మనకి పుణ్యం లేదనుకోండి, మనకు అనిపించడు. మ్యామ్, ఉత్తరప్రదేశ్ లఖింపూర్ లో అశ్వత్థామ గారు సంకీర్తన అని చెప్పేసి నానుడి ఉంది. అలాగే మనకి ఎక్కడైనా ఉత్తరప్రదేశ్ లఖింపూర్ లో అశ్వత్థామ గారు ఇప్పటికీ కనిపిస్తారు, అక్కడ ఒక శివాలయానికి. అశ్వత్థామ కూడా ఎప్పటికీ బతుకుంటాడు అండి, అతను కూడా చిరంజీవే. కానీ అతను శాపం తోటి, ఏదైతే యుద్ధం అయిపోయిన తర్వాత అతను అన్యాయంగా బ్రహ్మాస్త్రం వేసేసి వీళ్ళందరినీ ఉప పాండవులు అందరు పడుకుని ఉంటే చంపేస్తాడనమాట. ఎంత ఘోరంగా చంపేస్తాడంటే అసలు దుర్యోధనుడు కూడా తిడతాడు. దుర్యోధనుడు అంత దుష్టుడికే అది దుష్టకార్యంలా కనిపించింది అనమాట, అంత ఘోరమైన పాపం చేస్తాడు అశ్వత్థామ. మళ్ళీ అది చేసి వదలకుండా ఏం చేస్తాడంటే బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భంలో కూడా ఒక శిశువు ఉంటాడు అనమాట, పరీక్షిత్ మహారాజు పుట్టాడు అనమాట. వీళ్ళ వంశాన్ని నాశనం చేయాలనుకుంటాడు కదా. అసలు అశ్వత్థామకి ఎంత అంటే చాలా క్రూరుడు, బ్రహ్మాస్త్రాన్ని వదిలేస్తాడు, ఉత్తర గర్భంలోకి వదిలేస్తాడు అనమాట. కాకపోతే కృష్ణ భగవానుడు కాపాడతాడు అది వేరే అనుకోండి, కానీ అప్పుడు అతనికి శాపం ఉంటుంది అనమాట. నువ్వు నరకం అంటే అతనికి అన్ని అప్పుడు కూడా చాలా మణి ఉంటుంది అది తీసేస్తారు. చాలా హీనమైన స్థితిలో తిరుగుతూ ఉంటాడు. మన హనుమంతుడేమో రామ భక్తుడిలాగా ఉంటాడు, ఇతనేమో చాలా హీన స్థితి అనమాట. నీకు ఎటువంటి జన్మ కూడా నీకు రాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళవు, ఇక్కడే అతి దౌర్భాగ్యంగా బతుకుతావు అని చెప్పి శాపం ఉంటుంది అనమాట. అందుకోసమే అశ్వత్థామ కూడా ఉన్నాడు, అతను కూడా చిరంజీవినే కానీ ఘోరమైన జన్మ జీవిస్తూ ఉంటాడు, అతను చేసిన తప్పులు అలాంటివి అనమాట. హరే కృష్ణ అండి, అయితే క్లోజ్ చేద్దాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జై. శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అండి అందరికీ. మళ్ళీ రేపు సాయంత్రం మళ్ళీ 7 గంటలకు కలుద్దాం, 3 అధ్యాయం గురించి చర్చించుకుందాం. హరే కృష్ణ. Thank you.